విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మనం మన తండ్రికి పిల్లలమయ్యాం క్రీస్తు ద్వారా. మనం పరాయి వాళ్ళం కాదు, మనలో ఏ ఒక్కరూ దేవునికి పరాయి వాళ్ళం కాదు. సో మనం చేసేటువంటి సేవ, మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది దేవుణ్ణి ప్రేమించి చేస్తున్నాం తప్ప, ఆయనకు కృతజ్ఞత కలిగి చేస్తున్నాం తప్ప, ఆయన ఎడల కృతజ్ఞత కలిగి చేస్తున్నాం తప్ప, మనం ఏదో ఆశించి చేయట్లేదు. అవునో కాదో మీ అందరికీ తెలుసు. నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాను, నేను యేసుక్రీస్తు కోసం ఏదో ఒక పని చేస్తున్నాను, నేను యేసుక్రీస్తు కోసం కష్టపడుతున్నాను, ఆయన చెప్పిన మార్గాల్లో నడుస్తున్నాను, ఆయన కొరకు శ్రమ పడుతున్నాననే ప్రతి ఒక్కడు కూడా, ఎందుకయ్యా నువ్వు యేసు కోసం ఇంత కష్టపడుతున్నావు, ఎందుకయ్యా నువ్వు యేసు కోసం ఇంత శ్రమ పడుతున్నావు, నీకేంటయ్యా ఈ బాధ, నువ్వు యేసు కోసం ఎందుకు ప్రాణం ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతున్నావు, యేసు కోసం ఎందుకు సమస్తాన్ని వదులుకునే స్థాయికి వెళ్ళిపోతున్నావు, యేసు కోసం ఎందుకు సమస్తాన్ని ధారపోసే స్థాయికి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అంతా అని అడిగితే విను వెంటనే నాలో నుండి కానీ నీలో నుండి కానీ వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ప్రభువు నా కోసం సమస్తాన్ని ముందే ఎప్పుడో ధారపోశాడు. నేనేదో ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ పనులు చేస్తున్నానని మీరు అనుకుంటే అది అవివేకం. ఆయనే మొదట నన్ను ప్రేమించాడు, ఆయనే నా కోసం సమస్తాన్ని మొదట వదులుకున్నాడు. ఆయన వదులుకున్న దాంతో కంపేర్ చేసుకుంటే నేను వదులుకునేది ఏమి ఎక్కువేమీ కాదు. చివరికి నా ప్రాణమైనా సరే, చివరికి నా ప్రాణమైనా సరే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అరే ప్రాణమే వదిలేసుకుంటే ఇంకంతకంటే ఏంటి, నువ్వు చాలా ఎక్కువ చేసినట్టు కదా అని అనేవారు ఉండొచ్చు. నేను ప్రాణం ఇచ్చేయటం వల్ల నా ప్రభుకి ఏదైనా లాభం వచ్చిందా? ఏ లాభం రాలేదు. కానీ నా ప్రభువు ప్రాణం ఇవ్వడం వల్ల నాకు లాభం వచ్చింది. ఎంత వ్యత్యాసం ఉందో చూసారు రెండింటికి. నా ప్రభువు నా కొరకు ప్రాణం ఇవ్వడం వల్ల నేను లాభం పొందుకున్నాను, కానీ నేను నా ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడం వల్ల నా ప్రభువుకు మాత్రం ఏ లాభం రావట్లేదు. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి, ఆయన కొరకు ప్రాణమిచ్చినా ఆయనకు మనం చేసే మేలు అంటూ ఏమీ లేదు. కానీ మన కొరకు ఆయన ప్రాణం ఇవ్వడం ద్వారా మనకు ఆయన మేలు చేశాడన్న సత్యం మనందరికీ విదితమే. అది మనకు తెలియంది కాదు, ఆ సంగతి మనకు అర్థం కానిది కాదు. ఒక నిజ క్రైస్తవుడు, ఒక సత్యాన్ని ఆశ్రయించిన క్రైస్తవుడు, ఒక సత్య సంబంధిగా కొనసాగుతున్న క్రైస్తవుడు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, వాడు క్రీస్తు యొక్క నిజమైన త్యాగాన్ని గుర్తించిన వాడే అయి ఉంటాడు. క్రీస్తు యొక్క నిజమైన త్యాగాన్ని గుర్తించి క్రీస్తు కొరకు పనిచేసేవాడుగా ఉంటాడు తప్ప క్రీస్తు నుంచి ఏదో ఆశించేవాడుగా ఉండడు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్రైస్తవ్యంలో క్రైస్తవులు కాని వాళ్ళు ఉన్నారు అని చెప్తాను. అది చాలామందికి విచిత్రంగా అనిపించి అర్థం కాక అరే ఇతను ఏదో చెప్తున్నాడు అనుకుంటారేమో, కానీ క్రైస్తవ్యంలో క్రీస్తుకు సంబంధించని వారు, క్రైస్తవ్యంలో క్రీస్తు అంటే తెలియని వారు, క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క భావాన్ని అర్థం చేసుకోనని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే క్రీస్తు దగ్గరికి స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం వస్తారు, వాళ్ళకి విలువ తెలియదు. క్రీస్తు నా కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు అనేది తెలీదు. నేను ఈరోజు పాపక్షమాపణ పొందుకున్నానంటే కారణం ఎవరు తెలీదు. అంతెందుకండి, బాప్తిస్మం పొందిన తర్వాత నేను చిన్న పొరపాటు కూడా చేయలేదన్న వాడు చేయొద్దండి ఇక్కడ ఎవడైనా ఉన్నాడేమో. నేను బాప్తిస్మం పొందిన ఇన్నాళ్ళలో ఒక్క చిన్న పొరపాటు కూడా నా బ్రతుకులు ఎప్పుడు చేయలేదన్న వాడు ఒక్కడ చేయొత్తగలరా? ఎవ్వడుండడు. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మన బ్రతుకులో ఏదో ఒక పొరపాటు ఖచ్చితంగా మనం చేసి ఉన్నవారమే. ఎందుకంటే మనకింకా పరిపూర్ణంగా వాక్యం బాప్తిస్మం పొందినప్పుడు తెలియదు కనుక, క్రమక్రమంగా నేర్చుకుంటూ పరిపూర్ణ దశకు వెళుతున్నాం కనుక, అది పాలు తాగే దశ గనక. అయినా కూడా మనల్ని పాపక్షమాపణలోనే ఉంచాడు, కృపలో ఉంచాడంటే అర్థం ఏంటి? మీరు ఆలోచించండి, అది ఎంత గొప్ప ప్రేమ. బాప్తిస్మం పొందాక తప్పు చేసిన వాడు మళ్ళీ బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు, అలాంటి రూల్ ఏం దేవుడు పెట్టలేదు. నువ్వు వన్స్ బాప్తిస్మం తీసుకుని క్రీస్తులను వచ్చేసావు కనుక నువ్వు ఆల్రెడీ కృపలో ఉన్నావు కనుక, ప్రభువ నేను పలానా పొరపాటు చేశాను తండ్రి, నేను పలానా విషయంలో పడిపోయాను ప్రభువ, నన్ను క్షమించి తండ్రి అని ఆయన పాదాలు చెంతకు వస్తే ఇమీడియట్గా నీకు క్షమాపణ ఇచ్చేస్తున్నాడు, ఇక మీదట ఇప్పుడు అలా వెళ్ళక నాయన అని చెప్తున్నాడు. అది క్రీస్తు యొక్క ప్రేమ, దాన్ని మనం వర్ణించలేం.
చిన్నప్పటి నుంచి మనకు అది గుర్తొస్తుందండి. నా మన మా అమ్మ నాన్నల ప్రేమ కంటే కూడా క్రీస్తు ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎన్నో తప్పులు చేస్తూ ఉంటే అమ్మ నాన్న రోజు కొడుతూ ఉండేవారు. నాకు అలవాటు అయిపోయింది. ఆ రోజు కొడుతున్నప్పుడు తల్లిదండ్రులతో ఏమని చెప్పేవాడంటే, అమ్మ ఇంకెప్పుడు మళ్ళీ తప్పు చేయను, నాన్న ఇంకెప్పుడు మళ్ళీ తప్పు చేయను. ఆ రోజు వరకు మళ్ళీ మర్నాడు అదే రిపీట్ చేస్తుంటే వాళ్ళు విసుగొచ్చి మళ్ళీ కొట్టేవారు. మళ్ళీ అప్పుడు అదే డైలాగు, నాన్న ఇంకెప్పుడు తప్పు చేయను, అమ్మ ఇంకెప్పుడు తప్పు చేయను, నన్ను కొట్టొద్దు. సో ఇప్పుడు మీ పిల్లలు కూడా అంతే కదా, మీ పిల్లలు కూడా అంతే. వాళ్ళు తప్పు చేస్తారు, మీరు కొడతారు, మళ్ళీ వాళ్ళు అదే రిపీట్ చేస్తారు, మళ్ళీ కొడతారు, మళ్ళీ రిపీట్ చేస్తారు, మళ్ళీ కొడతారు. మన పిల్లలు ఎన్నిసార్లు తప్పు చేసినా మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని క్షమిస్తూ వస్తున్నాం. క్షమించిన ప్రతిసారి ఒక మాట చెప్తాం, ఇంకెప్పుడు అలా చేయొద్దు నాయన, ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టొద్దు. వాళ్ళంటే వివేకం లేని వాళ్ళు పిల్లలు, వాళ్ళకి తెలివి లేదు. కానీ మనం వివేకం కలిగిన వాళ్ళం, పెద్దవాళ్ళం, మనకు తెలివి ఉంది, మనకు అర్థమవుతుంది. మనం ఒకసారి చెప్తే గ్రహించగలం, నాయన ఇంకెప్పుడు చేయకు అంటే మనం గ్రహించగలం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ప్రేమను వర్ణించడానికి మన జీవితం సరిపోదండి, మన జీవితం సరిపోదు. అందుకే మహాభక్తులు ఎవరు కూడా క్రీస్తు ప్రేమను మీరు వర్ణించండి అని యోహాన్ దగ్గరికి వెళ్ళి అడిగితే యోహాన్ అంటాడు, ఆయన గురించి వ్రాయడానికి కానీ, ఆయన గురించి వర్ణించడానికి కానీ, ఆయన చేసిన కార్యాల గురించి వివరించడానికి కానీ నన్ను అడిగితే భూలోకం సరిపోదంటాను అంటాడు యోహాను. భూలోకమే సరిపోదు, చూశారు. సో ఆయన ప్రేమను వర్ణించడానికి అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవడానికి నా జీవితం సరిపోదని చేతులెత్తేశాడు పౌలు గారు కూడా. ఇలా ఏ భక్తుడు కూడా క్రీస్తు యొక్క ప్రేమను పరిపూర్ణంగా వివరించలేకపోయాడు. ఎందుకంటే ఆ ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది, పాతాళము కంటే లోతైనది, మరణము కంటే బలమైనది, సమస్తము కంటే శక్తివంతమైనది క్రీస్తు ప్రేమ. అదే మనల్ని బలవంతం చేసి ఇక్కడ కూర్చోబెట్టింది, అదే ఈరోజు ఇంతమందిని ఐక్యపరిచింది, అదే ఈరోజు ఇంతమందిని ఏకం చేసింది, అదే ఈరోజు ఇంతమందిని ఆయన పని చేసే విధంగా ప్రోత్సహించింది. మనం మన పని చేసుకోవట్లేదు, ఎవరి పని చేయట్లేదు, ప్రభు పని చేస్తున్నాం. ప్రియులరా, మన జీవితం 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు కావచ్చు, కానీ మన జీవితంలో వ్యర్థంగా గడిపిన దినాల సంఖ్య అధికంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కానీ దేవుని పని కొరకు, దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థమై గడిపినటువంటి దినాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు మనం ఆ దినాల్లో ఉన్నాం, మీరందరూ ధన్యులని చెప్తున్నాను. ఈరోజు మనం ఆ దినాల్లోనే ఉన్నాం. దేవుని పని కొరకు ఉపయోగపడే సాధనాలుగా ఆయన నామ మహిమార్థమై 750 కోట్ల మందిలో ఒక్కడిగా, 750 కోట్ల మంది తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం తిరుగుతుంటే లోకంలో, ఇక్కడ 200 మంది ప్రభు పని కొరకు ఆలోచించడానికి కూడుకున్నారు అంటే అది గొప్ప విషయం కాదు, మీరు ఆలోచించండి. అలాగని ఇది నేను నా సొంత జ్ఞానంతో చెప్పట్లేదు, బైబిల్ని ఉద్దేశించి చెప్తున్నాను, బైబిల్ని ఆధారం చేసుకునే చెప్తున్నాను. ప్రభు ఏమన్నాడు తెలుసా? పిలిపిలికి రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా పలికించినటువంటి మాట, అందరూ తమ సొంత కార్యములనే చూసుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అన్నారు. అది ఆయన ఆవేదనతో రాసినటువంటి మాట. అందరూ తమ సొంత కార్యాలు చూసి, సంవత్సరం అంతా మన కోసం బ్రతుకుతాం, సంవత్సరం అంతా మన పిల్లల కోసం బ్రతుకుతాం, సంవత్సరం అంతా మన కుటుంబం కోసం బ్రతుకుతాం, కానీ ప్రభు కొరకు మనం బ్రతికే కాలం ఎంత, ప్రభు కొరకు మనం చేసింది ఎంత, ప్రభు కొరకు మనం పాటుపడింది ఎంత, ప్రభు కొరకు మనం శ్రమ పడింది ఎంత, ప్రభు కొరకు మనం ఖర్చు పెట్టింది ఎంత, ఇవన్నీ లెక్కలేసుకుంటే అసలు ప్రభు చేసిన త్యాగానికి మనం ఏం చేసినా సరిపోవట్లేదు, సరిపోదు కూడా. మనం ప్రభు చేసిన త్యాగానికి మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేము, ఆయన కొరకు మనం ఏమి ఇవ్వలేము, ఆయన కొరకు మనం ఏం చేయలేము. కానీ ప్రియులరా, తండ్రి దేవుని మనసు ఏంటో మీకు చెప్తాను. తండ్రి కష్టపడి శ్రమపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో బాధ అనుభవించి కొంత డబ్బు సంపాదించి ఇంటికి వస్తూ వస్తూ తన ఇంటి దగ్గర నా కోసం నా కొడుకు నా కూతురు ఎదురు చూస్తూ ఉంటారు. మా నాన్న ఏదో తెస్తాడన్న ఆశతో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి నేను ఏదో తీసుకెళ్ళాలి, నాన్నగారు వస్తున్నారనే ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లల్లో. గుమ్మం దగ్గరే చూస్తూ ఉంటారు. రోజు వండి పెడుతున్న అమ్మ మీద కూడా అంత మనసు ఉండదు, కానీ సాయంత్రం ఇంటికి వచ్చి ఏదో పొట్లం పట్టుకొస్తాడు చూశారు నాన్న. కాన్సన్ట్రేషన్ అంతా పిల్లలకి ఎవరి మీద ఉంటుంది?
ఆ సాయంత్రం పొట్లం పట్టుకొచ్చే నాన్న మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. పొద్దునుంచి నానా పాటలు పడి అన్నీ తయారు చేసి పెడుతుంది అమ్మ, కానీ అమ్మను పట్టించుకోడు. మా నాన్నగారు వస్తున్నారు, ఏదో తీసుకొస్తాడు నా కోసం, ఏదో ఒక పార్సిల్ తీసుకొస్తాడు, నేను అది తినొచ్చు అన్న ఆశతో పిల్లలు ఎదురు చూస్తుంటారు. ఈలోగా నాన్నగారు వచ్చేస్తారు, చేయి చూస్తారు, ఏదో దొరికింది దగ్గర తీసుకుని హత్తుకుని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఓపెన్ చేసేలోపు నాకు కొంచెం పెడతావా నాన్న అని మళ్ళీ నాన్నే అడుగుతాడు. అడగడా? ఖచ్చితంగా అడుగుతాడండి. అలా పెడతావా నాన్న అని అడిగినప్పుడు కొంతమంది పిల్లలు అయితే పెడతారు, కొంతమంది పిల్లలు పెట్టరు. సో పెట్టలేదని కొట్టడం అనుకోండి, కానీ పెట్టిన పిల్లాన్ని మాత్రం దగ్గర తీసుకుని ఇంకా ముద్దాడతాడు. అలా అని పెట్టింది పెట్టినట్టు తినేయడండి. మళ్ళీ తీసుకెళ్ళి ఎవరు కడతాడు? నువ్వే తిన్నాన్న అని మళ్ళీ ఆ పిల్లలకే ఇచ్చేస్తాడు. నీకోసమే తెచ్చానన్న, నువ్వే తిన్నాన్న, నాకు వద్దునాన్న అని పిల్లలకు పెట్టేస్తాడు. కొంతమంది పనికి మాలలు ఉంటారు, పిల్లల దగ్గర లాక్కు తినేస్తారనుకోండి, అది వేరే విషయం. నేను ప్రేమ గల తండ్రుల గురించి మాట్లాడుతున్నాను. సో ప్రేమ కలిగిన ఏ తండ్రి కూడా పిల్లల చేతిలో లాక్కుని తినేయడు, పిల్లల దగ్గర పంచుకుని తినేయడు. తను తెచ్చిన దాంట్లో పిల్లలకు ఆట ఇస్తాడు, పిల్లలకు పెడతాడు, పిల్లల్ని ప్రేమిస్తాడు. కానీ తెచ్చినప్పుడు మాత్రం పిల్లల్ని నాకు ఇస్తావా అని అడుగుతాడు, పరీక్షించడం కోసం. సో ఇలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక అపురూపమైన సంఘటన 2000 సంవత్సరాల క్రిందట జరిగింది. చాలామంది చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు, కానీ ఆ సంఘటనని పరిపూర్ణంగా బైబిల్ ఉద్దేశాలతో వ్యాఖ్యానించలేదు అనేది నా అభిప్రాయం. ఈరోజు ఆ సంఘటనను గురించి మీకు కూలంకషంగా తెలియజేయాలి అనుకుంటున్నాను. గలిలే సముద్ర తీరాన, అంటే తిబ్రియ సముద్రం లేదా గలిలే సముద్రం, రెండూ ఒకటే. ఈ గలిలే సముద్ర తీరాన ఒకనొక భాగంలో చాలా విస్తారంగా పర్వతాలు ఉంటాయండి, కొండలు, అంటే ఎత్తైన మెట్టలు, పచ్చిక బయళ్ళతో కూడినటువంటి పర్వతాలు. మేఘాలకు దాదాపుగా మేఘాలకు దగ్గరగా వెళ్ళిపోయే అంతటి ఎత్తైన పర్వతాలు కూడా అక్కడ ఉన్నాయి. ఎందుకంటే యెరూషలేము చుట్టూతా కూడా పర్వతాలే. ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా విపరీతమైన విస్తారమైన పర్వతాలు ఉండటం మనం గమనిస్తాం. ఆ పర్వతాలు గలిలే సముద్ర తీరాన కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అంటే కపెర్నహూమ్ కానివ్వండి, ఇలాంటి ఊర్లు, కొన్ని ఊర్లు ఉన్నాయి, అలాగే మగ్దల. సో ఇలాంటి ప్రాంతాలన్నీ ఆ చుట్టూ ఉంటాయి. ఆ చుట్టూతో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలోనూ పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు వారు, ఆయన ఈ తిబెరియ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా పరిచర్య చేస్తూ ఆ కొండల మీద విశ్రాంతి తీసుకోవడం లేదా ఆ కొండల మీద ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి మాట్లాడడం అనేది జరిగేది. మహా అయితే ఇక్కడ ఒక 400 మంది లేదా 300 మంది ఉంటారు. నేను మైక్ వాడకుండా మాట్లాడలేను, మైక్ వాడకపోతే మీకు అందరికీ వినిపించదు. కానీ ఆ ప్లేస్లో మైక్ వాడాల్సిన అవసరం లేదు. పై బాటమ్ ప్లేస్లో ఆయన కూర్చొని మాట్లాడుతుంటే కింద చుట్టూతా కొండ భాగం అంతా ఎవరైతే పరుచుకొని కూర్చుంటారో వాళ్ళందరికీ చక్కగా ఆ మెసేజ్ వినబడుతూ ఉంటుంది. నేను ఆ ప్లేస్కి వెళ్ళాను కూడా. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే కొండ మీద కూర్చొని బోధ చేశారో ఆ ప్లేస్కి వెళ్ళాను, కొండ బాటం వరకు వెళ్ళాను. అసలు ఎలా సాధ్యమైంది అనేది నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ అదే. అసలు ఇక్కడ నుంచి కూర్చుంటే 1000 మంది పడతారు? అసలు పడతారా పట్టరా? ఫస్ట్ పడతారు. అసలు 1000 మందికి వినపడద్దా వినపడదా? సో వినపడుతుంది. క్రింద బస్సెస్ కింద ఎక్కడైతే ఆపారో ఆ బస్సెస్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా పైనుంచి మాట్లాడితే వినపడేంతటి అద్భుతమైన ప్లేస్ అది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతానికి అత్యంత ఎత్తులో ఉంది. అక్కడ నుంచి మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఆ వీచేటువంటి గాలి వల్ల చక్కగా వాళ్ళ చెవుల్లోకి వెళ్ళిపోద్ది. సో అలాంటి ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని ప్రసంగించడం, 1000 మంది వినటం, దాదాపుగా ఆ రోజు విన్నవారు 5000 పై చిలుకు 5000 పై చిలుకు 5000 మందికి ఆయన వాయిస్ వినబడింది. అంటే చాలా గట్టి స్వరంతో పెద్ద స్వరంతో మాట్లాడుంటారు. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆ వాక్యాన్ని వినటానికి అవకాశం కల్పించారు. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన అనేది జరిగింది 2000 సంవత్సరాల క్రిందట. ఆ సంఘటన ఏంటో ఇప్పుడు మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే, మొదటిగా మత్తయి గారు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సుమారుగా 4 సువార్తికులు 4 రాసినటువంటి సువార్తల్లో కూడా
ఈ అంశాన్ని ప్రస్తావించడం అనేది జరిగింది. దాదాపుగా నలుగురు సువార్తికులు టచ్ చేసినటువంటి అంశం ఇది. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు ఒకే విషయాన్ని గురించి మాట్లాడతారు. ఒకరికి సంబంధం లేకుండా మరొకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమండి, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ఏం జరిగిందో చక్కగా రాశారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ సందర్భాన్ని మత్తయి గారు రాసిన విషయాన్ని చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. 13వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది, సో ఈ జనులందరూ గ్రామాల్లోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కునుటకై వారిని పంపేయి అని చెప్పారు. బాగా వినాలి, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసినటువంటి సెమినార్. అర్థమవుతుందా? ఇది ఎవరు ఏర్పాటు చేసిన సెమినారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసిన సెమినార్, ఓపెన్ సెమినార్. ఇలాగే ఓపెన్ ప్లేస్లో మాట్లాడుకుంటున్నారు. దెర్ వాజ్ నో ఆడిటోరియమ్స్, అక్కడ ఆడిటోరియమ్స్ అనేవి ఏమీ లేవు. సో హిల్ పాయింట్లో, టాప్ పాయింట్లో ఆయన కూర్చున్నారు. ఆ త్వరలో ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా ఇజ్రాయెల్, ఈజిప్ట్, జోర్దాన్, పాలస్తీనా ట్రిప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్పుడు చెప్తామండి, ఇప్పుడు కంగారు లేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచే మీరు పోగేసుకు పెట్టుకోండి. దాదాపుగా మనిషికి ఒక 80 వరకు అవుతుంది, 1000 ఒక మనిషికి. వాడు ఏమైనా మనకి ఏమైనా తగ్గింపు చర్యలు ఏమైనా చేపడితే 60,000 అలా అవుతుంది. ఇంకా మనకేం రూపాయి కూడా ఖర్చు లేదు, మొత్తం వెళ్ళి రావటమే. బట్టలు వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ వరకు వెళ్ళాలి. బట్టలు బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ వరకు వెళ్ళిపోతే మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి పడేస్తాడు, అప్పటి వరకు ఇంకా డబ్బులే. సో అంటే నేను మీతో ఉండి తీసుకెళ్తాను, ఇంకా గైడ్ అవసరం లేదు కదా మీకు, ఎక్కడికక్కడ నేనే పెద్ద గైడ్ని. సో నేను చెప్పేస్తుంటాను అనమాట, రే ఇది ఇది అది అదే అని చెప్పడానికి, ఎందుకంటే ఆల్రెడీ నాకు అనుభవం వచ్చింది కాబట్టి. సో 4 దేశాలకి అదొక ప్లాన్ ఉంది, అప్పుడు మీరు ఇవన్నీ చూడొచ్చు. బైబిల్ ఇంకా బాగా అర్థం అవుద్ది మీకు, ఓహో ఇదేదా, అది అక్కడ, ఇది ఇక్కడ అని ఈజీగా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏమండి, రైట్. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ హిల్ పాయింట్లో ఉండి చక్కగా వాక్యాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో ఆయన ఒక సెమినార్ నిర్వహించడం అనేది జరిగింది. ఆ సెమినార్కి చాలామంది ప్రజలు వచ్చారు, అది కూడా అరణ్య ప్రదేశం అని ఉంది చూడండి. అక్కడ అప్పటికే ఇదంతా అరణ్య ప్రదేశం, ఇప్పుడు కూడా అక్కడ ఇల్లులు లేవు. ఇప్పుడు కూడా పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇల్లులు ఉండవండి, ఆ కొండలన్నీ కొండలాగే ఉన్నాయి. వాటిని ఆక్యుపై చేయలేదు ఎవడు, మన ఇండియా కాదు కదా కబ్జా చేసేయడానికి. సో ఇజ్రాయెల్ గవర్నమెంట్ చాలా పకడ్బందీగా ఉంటారు, చాలా పక్కగా ఉంటారు వాళ్ళ ఆ విషయాల్లో. సో ఆక్యుపై చేసేయడం అంత ఈజీ కాదు. అయినా అక్కడ మన మనవాళ్ళకు కుర్తోళ్ళు ఉండరు, కొంచెం పర్లేదు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ సెమినార్ జరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారి సెమినారు, ఆయన ఏర్పాటు చేసినటువంటి సెమినారు. సాయంకాలం అయిపోయిందట, ఆయన ఉదయం నుంచి బోధిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. కొంత టైం వాళ్ళు కేటాయించారు అక్కడ. స్వస్థతలు అనేది సామాన్యమైన సంగతి కాదు. ఇప్పుడు ఇక్కడే స్వస్థతల కార్యక్రమం పెడితే ఎంత టైం పడుతుందో మీకు తెలియదు కాదు. నిజంగా ఒకవేళ ఆ పవర్ ఉన్నోడు ఉంటే, నా వల్ల అవదు మరి, ఏమైనా వీళ్ళకి ఏమైనా ఉందేమో అడగండి. సో ఆ పవర్ ఉన్నోడు నిజంగా ఉంటే, నిజంగా ఇప్పుడు ఇక్కడే స్వస్థతల కార్యక్రమం పెడితే అందరికీ ఏం కావాలి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కావాలి కదా, ఖచ్చితంగా కావాలి. లేదనేవాడు ఎవడు ఉండడు, కాళ్ళ నొప్పో, కడుపు నొప్పో, గ్యాస్ట్రిక్కో, షుగరో, బీపీయో, తలపోటో, తద్దినమో, ఏదో ఒకటి ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది. అలాంటిది వేల మంది వస్తే యేసుక్రీస్తు ప్రభువారికి అసలు టైం ఉంటుందా? టైం ఉండదు.
అలాగే నేను వాక్యం బోధించక మానడు, ఉపమానము లేక ఏది బోధించలేదు, ఉపమానాలతో వాక్యాన్ని బోధిస్తున్నాడు. సో చక్కగా సెమినార్ అయిపోయిందండి. సెమినార్ అయిపోయిన తర్వాత సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. వచ్చి అంటున్నారు, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది, ఈ జనులు గ్రామాల్లోకి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కున్నట్టుకు వారిని పంపేయండి అనగానే యేసు అంటున్నారు కదా, యేసుప్రభువారు అంటున్నారు కదా, వారు వెళ్ళక్కర్లేదు, వారు వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. వారు వెళ్ళక్కర్లేదు, భోజనం ఎవరు పెట్టాలి? మీరు పెట్టాలి అన్నాడు. బాగా బాగా ఆలోచించాలి వాక్యాన్ని. వాళ్ళు ఎక్కడికే వెళ్ళరు, వాక్యం నేను చెప్పేశాను కదా, సో వాళ్ళు ఇక్కడే ఉంటారు. భోజనం మీరు పెట్టండి అంటే ఒకరు ఒకరు చూసుకుంటున్నాడు. అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది తెలుసా మీకు, అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎక్కడుందండి అక్కడ డిస్కషన్ స్టార్ట్ అయిందని మనం అంటాం. సో అందుకే ఇంకో ముగ్గురు సువార్తికులు రెడీ అయ్యారు. మత్తయ్య గారి తర్వాత ఇంకెంతమంది రెడీ అయ్యారు? ఇంకా ముగ్గురు ఉన్నారు. అందులో ఎవరెవరు ఉన్నారు? మార్కు గారు ఉన్నారు. ఆ తర్వాత ఎవరున్నారు? లోకా గారు ఉన్నారు, వైద్యుడు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? యోహాన్ గారు ఉన్నారు, యేసు ప్రేమించిన శిష్యుడు. సో మనం బైబిల్లో ఒక సందర్భాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు చాలా వెతకాలి. మనం ఏదో ఒక వచనం తీసేసుకుని ఆ వచనంతో కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అని అనుకోకూడదు. ఇక్కడ మత్తయ్య గారు రాసే సమయంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు వాళ్ళతో, ప్రభువా ఇన్ని వేల మంది, సాయంకాలం అయిపోయింది. చూడండి టైం ఎంత అయింది, సాయంకాలం అయిపోయింది అంటే ఈవినింగ్ అయిపోయింది. సో అప్పటికే సాయంకాలం అంటే పొద్దుగుంకిపోతుంది. అప్పట్లో ఇప్పట్లాగా లైట్లు ఏవి లేవు కదా, దేని మీద ఆధారపడి పోవాలి వాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా సూర్యుడు ఎక్కడ ఉంటాడు? చంద్రుడు వెలుగు వెన్నెల మీద ఆధారపడి పోవాలి. రాత్రిపూట సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఉంటే దీపాలు ఉంటాయి. వాళ్ళు వచ్చేటప్పుడు దీపాలు తెచ్చుకున్నారు లేదు, ఎందుకంటే తొందరగా స్వస్థత అయిపోతే తొందరగా ఆయన ఏదో చెప్తాడు వినేద్దాం వెళ్ళిపోదాం అన్న భావాల్లో వచ్చిన వాళ్ళే తప్ప ప్రిపేర్ అయ్యి రావడానికి అవకాశాలు లేవు కదా. తెలిసినోడు ఎవడైనా ఉంటే ప్రిపేర్ అయ్యి వస్తాడు, తెలియనోడు ఎలా వస్తాడు? ప్రిపేర్ అయ్యి రావడానికి అవకాశాలు లేవు. సో వాళ్ళంతటి వాళ్ళుగా వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. టైం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి, ఆకళ్ళు అయిపోతున్నాయి అందరికీ. పొద్దునుంచి కూర్చున్నారు, వాళ్ళకి భోజనం లేదు, సో ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ప్రభు అన్నారు, శిష్యులతో అంటున్నారు, మీరు పెట్టండి వాళ్ళకి భోజనం, మీరు వాళ్ళకి భోజనం పెట్టండి అన్నప్పుడు వాళ్ళు షాక్ అయిపోయారండి. వాళ్ళు షాక్ అయిపోయారు, మీరే భోజనం పెట్టండి అంటే షాక్ అయిపోయి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడే ఉందాం. మళ్ళీ మత్తయి సువార్త 14 వద్దాం, అన్నీ తిరిగి వద్దాం, మొత్తం తిరుగుదాం ఈరోజు, 4 సువార్తలు తిరుగుదాం. సో వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. ఈ మార్కు గారు ఏమంటున్నారో మార్కు సువార్తకి వెళ్దాం, 6 అధ్యాయం. ఇదే సందర్భం మార్కు గారు రాస్తున్నారు, 6 అధ్యాయంలో రాస్తున్నారు, 32 వచనం నుంచి చూద్దాం. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి చాలా పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. పరుగెత్తినోడికి ఆకలేస్తుంది ఇదా, తొందరగా అరిగిపోద్ది కదండి పరుగెత్తినోడికి. మీరు ఇప్పుడు ఎలా వచ్చారు ఇక్కడికి? ఆటోల్లో వచ్చారు, కారుల్లో వచ్చారు, బైకుల్లో వచ్చారు, బస్సుల్లో వచ్చారు, ఎంతమంది ఏమండి పరిగెత్తుకుని వచ్చారనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? ముందు భోజనం పెట్టి తర్వాత వాకింగ్ చెప్పాలి, మీరేం పడుకొని ఉంటారు అలసిపోయి, అంతే కదా. సో అక్కడికి పరిగెత్తుకుని వచ్చారట. అది పర్వత ప్రాంతాలండి, ఎక్కుతుంటే నీరసాలు వచ్చేస్తుంటాయి, అంత ఈజీగా ఉండదు. కొండల ప్రాంతాలు కదా అన్నీ ఇలా ఉంటాయి, సో ఎక్కి దిగుతూ ఉండాలి, సో కాళ్ళు నొప్పులు వస్తాయి. అలాంటి ఏరియాలో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు అని మనకు అర్థమవుతుంది అక్కడ. ఏమండి అనేకులు ఆయన గుర్తిరిగి కాలినడకను పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చేశారు. 34 వచనం, గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడ్డారు. ఫస్ట్ నోట్ దిస్ పాయింట్. వారు ఎలా ఉన్నారట వచ్చిన వాళ్ళందరూ? అరే కాపరి లేని గొర్రెలు, వీళ్ళకి వాక్యం తెలీదు, వీళ్ళకి జ్ఞానం తెలీదు, వీళ్ళకి సరైన కాపరి లేడు, వీళ్ళని నడిపించే నాయకుడు సమర్థుడు లేడు, వీళ్ళకి పరలోక సంబంధమైన సంగతులు ఏవి తెలియవు. అయ్యో పాపం ఆత్మజ్ఞానం లేక నశించిపోతున్నారు దేవుని పిల్లలు, వీళ్ళకి ఆత్మజ్ఞానం కావాలి అని వాళ్ళ మీద ప్రభు కనికరపడ్డాడండి. ఫస్ట్ కాపరి లేని గొర్రెలు అని చెప్పి వాళ్ళ మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. చూసారా మత్తయ్య గారు ఏం చెప్పారంటే రోగుల్ని స్వస్థపరిచారు అని చెప్పారు. మార్కు గారు ఏం చెప్తున్నారు? పాపం వాళ్ళ మీద కనికరపడి అదే సందర్భం సుమా, సందర్భం మారలేదు, అదే సందర్భం మళ్ళీ ఇక్కడ చదువుకుంటున్నాం మనం. అక్కడ లేనిది ఇక్కడ కొత్తగా మనకి ఇంకో పాయింట్ దొరుకుతుంది. సో ఇక్కడ మార్కు గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి పాపం వాక్యం తెలీదు,
ఏమి తెలీదు, అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం తెలీదు, వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఇక్కడ సెమినార్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? ఉందండి. ఎందుకంటే కనికరం పడుతున్నాం మనం, కనికరం చూపిస్తున్నాం, కనికరం చూపించి వాక్యం నేర్పిస్తున్నాం, కనికరం చూపించి వాక్యం నేర్పిస్తున్నాం. అయ్యో పాపం వాళ్ళకి వాక్యం తెలీదు, వాళ్ళకి వాక్యం నేర్పించాలి, వాళ్ళకి జ్ఞానం తెలీదు, వాళ్ళకి జ్ఞానం నేర్పించాలి అన్న తపన యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది, ఆయన వెంబడిస్తున్న మనలో కూడా ఉంది. ఏ తపనైతే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉందో ఆయన వెంబడిస్తున్న మనలో కూడా ఉంది. వాక్యం తెలియని వాడి మీద ఫస్ట్ మీరు చూపించాల్సింది కనికరం, అంతేగాని నీకు తెలీదు నాకు తెలుసు అనే అహంభావం కాదు. ఏం చూపించాలి? కనికరం చూపించాలి. వచ్చిన వాడి మీద కనికరం చూపించి వాడికి అక్షయ ఆహారం మొదట పెట్టాలి. అక్షయ ఆహారం మొదట పెట్టాలి. ఒకప్పుడు మన అందరి మీద ఎవరో కనికర పడబట్టే కదా, ముఖ్యంగా దేవుడు కనికర పడబట్టే కదండి మనకు వాక్యం అందిందండి. లేకపోతే మనం అందరూ ఏమైపోయేవాళ్ళని చెప్పండి. ఒకడొక్కడు సినిమా హాల్లోనూ శిఖార్లకి షాపింగ్లకి వాటికి వీటికి తిరుగుతూ మన జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ ఈరోజు దేవుడు లేని మూర్ఖులుగా బ్రతికేవాళ్ళం. అవసరమైతే సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళం, మన మీద 30-40 కేసులు పోలీస్ స్టేషన్లో ఉండేవి, అలాంటి బ్రతికే మనం బ్రతికేవాళ్ళం. లేకపోతే సంపాదన సందడిలో మునిగిపోయి డబ్బు చుట్టూ పిచ్చుకుక్కల్లో తిరిగేవాళ్ళం. అంతే తప్ప మన జీవితానికి ఒక అర్థం పరమార్థం తెలిసేది కాదు, మనకు పాపక్షమాపణ లభించేది కాదు, మనం పరలోక మార్గంలో ఉండేవాళ్ళం కాదు, మనకు అసలు నిరీక్షణ ఉండేది కాదు, నేను చచ్చిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్తాననే నమ్మకత్వం నీలో ఉండేది కాదు. అవునా కాదా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు మనకు వాక్యం అందబట్టే కదా, మనకు మన పట్ల ఆ కనికర సంపన్నుడు కనికరం చూపబట్టే కదా ఈరోజు నీకు నాకు వాక్యం దొరికింది, కాదా? కాదా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈసారి, కదండి? మనకు వాక్యం దొరికింది కాబట్టి, కనికరం మన పట్ల ప్రభు చూపించాడు కాబట్టి ఈరోజు మనం ఈ సేఫ్టీగా హ్యాపీగా ధైర్యంగా, ఒకవేళ ప్రభు రాకడ వచ్చినా నాకు భయం లేదు, నేను ప్రభులో ఉన్నాను, ఆయన క్షమాపణ నేను పొందుకున్నాను, నన్ను నా ప్రభు క్షమించాడు, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను ప్రభులో ఉన్నాను, నా ప్రభు నన్ను క్షమించాడు అనే ధైర్యం నాకుంది నీకుంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు, రైట్? ఇప్పుడు చూడండి, కనికరపడి కాపరి లేని గొర్రెలు అటండి వాళ్ళందరూ కూడా. కాపరు ఉన్న గొర్రె అనుకోండి చక్కగా నడుపుకుంటూ వెళ్తాడు, కాపరి లేని గొర్రె ఏ తోటలోకి పడితే ఆ తోటలోకి వెళ్ళిపోద్ది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోద్ది, పాము కాటు గురి కావచ్చు, లేకపోతే ఎవరైనా కోసుకొని తినేయచ్చు, ఎవరైనా తీసుకెళ్ళి వాళ్ళ దొడ్లో కట్టేసుకోవచ్చు, దాన్ని దొంగిలించవచ్చు, ఏదైనా చేయవచ్చు, తప్పిపోయి ఏదైనా లోయలో పడిపోవచ్చు, గుంటలో పడిపోవచ్చు. అదే కాపరు ఉన్న గొర్రె చక్కగా క్రమంగా నడిపింపబడుతుంది. అక్కడ కాపరి లేని గొర్రెలని కనికరపడి వారికి ముందు ఏం చేయాలట? కనికరపడి ముందు ఏం చేశాడు? వాళ్ళకి ఏది అవసరమో అది చేశాడు. వాళ్ళకి ఏది అవసరం ప్రియులారు? ఇప్పుడు అనేక సంగతులు వారికి బోధింపసాగాను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఆ కనికరం కావాలి, బాప్తిస్మం పొందని వాళ్ళకి కూడా ఆ కనికరం కావాలి. ఎందుకంటే బాప్తిస్మం పొందినవాడు తాను నిలుచున్నానని తలుచుకున్నవాడు ఇంకా పడిపోకున్నట్లు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఇంకా వాడికి లోతైన సంగతుల్లోకి నడిపించే బలమైన ఆహారం కావాలి. బాప్తిస్మం పొందని వాడికి వాడు మారుమనసు పొందడానికి అవసరమైన అక్షయమైన ఆహారం కావాలి. ఇటు బాప్తిస్మం పొందని వాళ్ళకి ఆహారం అవసరమే, బాప్తిస్మం పొందిన వాళ్ళకి కూడా ఆహారం అవసరమే. ఆహారం అవసరత లేనివాడు అంటూ ప్రపంచంలో ఎవడు లేడు. అది మీరు మొదట గుర్తుపెట్టుకోవాలి. భారీ సెమినార్ నిర్వహించారు, అనేక సంగతులు వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. చాలా పొద్దుపోయిన తర్వాత మత్తయ్య గారు ఏం చెప్పారండి? సాయంకాలం అయిన తర్వాత. ఇక్కడ మనకు అర్థమవుతుంది అసలు విషయం ఏంటంటే, మత్తయ్య గారి దృష్టిలో సాయంకాలం అంటేసరికి ఏంటన్నమాట, ఆల్రెడీ 6 దాటేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? చీకట్లు అలుముకుంటాయి కదా. అది శీతాకాలం అనుకోండి, 5 తర్వాతే చీకట్లు వచ్చేస్తాయి. ఏమండి, చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, చాలా పొద్దుపోయింది, ఈ జనులు చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనమునకు ఏమైనా కొనుక్కొనుటకు. చుట్టుపక్కల ప్రదేశాలంటే అవసరమైతే ఆ సముద్రం దాటి అటైనా వెళ్ళాలి, లేట ఇటైనా వెళ్ళాలి, ఆ చుట్టూ ఉంటాయి ప్రాంతాలు, సముద్రం దాటి అవతలకైనా పోవాలి లేదా యువతలకైనా రావాలి. అటు వెళ్తే ఆ బేతనియా ఉంటుంది, కపెర్నహోం ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఇంకా చాలా ప్రాంతాలు ఉంటాయి ప్రియులారా, మగ్దల ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు. సో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఏమైనా కొనుక్కోవటానికి వాళ్ళకి అవకాశం ఇచ్చేయండి, ఆ గలిలే సముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్తున్నారు, ఆ పంపేయమని చెప్తున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి, మీరు అందుకైనా మీరు వారికి భోజనం పెట్టండి అన్నారు.
ఇందాక మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం, ఇక్కడ కూడా చదువుకుంటున్నాం. ఏమని చెప్తున్నారంటే, మీరు పెట్టండి అంటున్నారు. పెట్టడానికి వీళ్ళు వలలు ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళు, వీళ్ళ దగ్గర ఏం లేదు. మరి ఉందో ఆయనకి తెలియాలి, మనకు తెలీదు. పేతృగారి దగ్గర ఏమైనా బ్యాలెన్స్ ఉండొచ్చు. తోమగారు అసలే అనుమానస్తుడు కాబట్టి కొంత బ్యాలెన్స్ పెట్టుకుని ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఉండుండొచ్చు. మీరే వాళ్ళకి భోజనాలు పెట్టండి అన్నాడు. మత్తయి సువార్తలో చదువుకున్నప్పుడు మీరే భోజనం పెట్టండి అంటున్నాడు. మార్క్స్ సువార్తలో చదువుకున్నప్పుడు మీరే భోజనం పెట్టండి అంటున్నాడు. అప్పుడు ఇమీడియట్గా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో మీరు చూడండి. అప్పుడు అందుకైనా మీరు వారికి భోజనం పెట్టుడు అనగా వారు, మేము వెళ్ళి 200 ధ్యానారాల రొట్టెలు కొని వారికి పెట్టుదామా అని ఆయన అడిగారు. 200 ధ్యానారాల రొట్టెలు కొని మేము పెట్టాలా అని అడుగుతున్నారు. ఎవరిని? ప్రభువుని. ఎవరు? శిష్యులు. 200 ధ్యానారాలు అవుతాయండి. 200 ధ్యానారాలు అంటే ఇంచుమించు 160 రూపాయలు అన్నాడు ఇక్కడ. ఇంచుమించు సుమా, ఇంకో చోట ఇదే రేటు మారుతుంది. ఇంకో చోట ఇదే రేటు మారుతుంది. ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్లీ చెప్పిందనమాట. ఇంచుమించు అనే పదం అక్కడ వాడబడింది. సో ఇది అడ్డం పెట్టుకుని చాలామంది బైబిల్ తప్పనేస్తారు. ఇక్కడ 160 రూపాయలు అన్నాడు, అక్కడేమో 200 అర్ధ రూపాయలు అన్నాడు. 200 అర్ధ రూపాయలు అంటే 100 రూపాయలు అవుతుంది, 6 రూపాయలు తేడా అవుతుంది అంటాడు ఈ మహానుభావుడు. ఇక్కడ 6 రూపాయలు తేడా అనేది ఇంచుమించుగా చెప్పాడు కాబట్టి. ఇంచుమించు అనే పదం వాడిన ప్రతిసారి అది ఖచ్చితమైన లెక్క కాదు అనే నిర్ణయానికి మనం రావాలి. ఎందుకు తర్వాత ధ్యానారాలు దాన్ని రూపాయల్లోకి మార్చి చెప్పడం అనమాట. ఇది ఇప్పుడు డాలర్ విలువ ఎంత రూపాయలోకి మార్చితే అంటే అప్రాక్సిమేట్లీ 70 రూపీస్. ఒక డాలర్ రూపాయలోకి మారిస్తే అప్రాక్సిమేట్లీ ఎంత అవ్వచ్చు? 70 రూపాయలు కావచ్చు. సో అక్కడ ఉన్న ధ్యానారాల్ని రూపాయల్లోకి మార్చినప్పుడు అప్రాక్సిమేట్లీ మన తెలుగు వారికి లేదా మన ఇండియన్స్కి అర్థమయ్యే భాషలో 160 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ మధ్యలో అవ్వచ్చు అని చెప్పడమే దాని యొక్క భావం. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రిందట 200 ధ్యానారాల రొట్టెలు అంటే మాటలా చెప్పండి. ఎవల రొట్టెలు, ఇప్పటికీ అక్కడ ఎవల రొట్టెలు ఫేమస్. సో ఎవల రొట్టెలు అనగానే 200 ధ్యానారాలు అంటే మాటలా? ఆ రోజుల్లో అంత డబ్బు అంటే మాటలా? ఎవడు తేగలడండి అంత డబ్బు. సో 200 ధ్యానారముల రొట్టెలు పెట్టుదామా అని ఆయన అడిగారు. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, పోయి చూడుడని వారితో చెప్పాను. మీరు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి పోనీ, అవి అండి, ఎంత పెట్టగలరు అంతే పెట్టండి పోని, బాధపడిపోకండి. ఎంత పెట్టగలరు మీరు, మీ దగ్గర ఎంత ఉంది అసలు, వెళ్ళి చూడండి అని అడిగారు. ఇప్పుడు ఇదే సందర్భాన్ని మరలా లోకా గారు ఏం చెప్తున్నారో చూద్దాం. లోకా సువార్త 9వ అధ్యాయం. లోకా సువార్త 9వ అధ్యాయము 10వ వచనం. లోకా సువార్త 9:10. అపోస్తలుడు తిరిగి వచ్చి తాము చేసినవనియో ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బేత్సయిదా అని ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. ఏమండి? బేత్సయిదా అనే ప్రాంతానికి వెళ్ళారు. జనసమూహాలు తెలుసుకుని ఆయన వెంబడించగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు అనగా వాక్యం బోధిస్తున్నాడు. దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచను. ప్రొద్దు గురంకన ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చారట. మనం ఈ అరణ్యములో ఉన్నాము కనుక చుట్టుపక్కలనున్న గ్రామములకు పల్లెలకు వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహాలను పంపేద్దాం. వాక్యం చెప్పేసాం కదా, పంపేద్దాం అంతే కదా. వాక్యం చెప్పేసాం, మనం చాలా మెయిల్ చేసాం. రాజమండ్రి పోయే వాళ్ళు రాజమండ్రి బొమ్మనండి, రాజనగరం పోయే వాళ్ళు రాజనగరం బొమ్మనండి, తర్వాత ఇంకేమున్నాయి చుట్టుపక్కల ప్రాంతాలు, ఇలా జగ్గంపేడ పోయే వాళ్ళు జగ్గంపేడ బొమ్మనండి, అనపర్తి పోతే ఇలా అడ్డబడి అనపర్తి బొమ్మనండి, వీళ్ళు దివాంచేరి ఒకటి దగ్గరలో ఉంది అక్కడ బొమ్మనండి. సో ఇక్కడ ఏ ఊర్లో సెట్ అయితే ఆ ఏ ఊర్లకు పోయి సెమినార్ అయిపోయిన తర్వాత మనం వాకింగ్ చెప్పేసాం కాబట్టి టిఫిన్లు చేసి వచ్చేమనండి, భోజనాలు చేసి వచ్చేమనండి, సాయంత్రం మళ్ళీ భోజనాలు చేసి వచ్చేమనండి అని అంటే ఎవరెవరు వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు? ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు ఈ వాక్యం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఏరియాలకు వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ వచ్చేయండి అంటే మధ్యాహ్నం క్లాస్కి మీరు ఎలా రాగలరు, ఎలా వెళ్ళగలరు? సో అందుకే మళ్ళీ మీకు ఇక్కడ ఏం సిద్ధపరిచాం, ఆహారం సిద్ధపరిచాం. వాక్యం అయిపోయిన తర్వాత సిద్ధపాటు సదస్సు అయిపోయింది, ఎవరింటికి వెళ్ళిపోండి భోజనాలు చేసి వచ్చేయండి అంటే మంటపేట వెళ్ళే వాళ్ళు మంటపేట వెళ్ళాలి, రాజమండ్రి పోయే వాళ్ళు రాజమండ్రి పోవాలి, బలభద్రపురం పోయే వాళ్ళు బలభద్రపురం పోవాలి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు పోయే వాళ్ళందరూ చుట్టుపక్కల ప్రాంతాలకు పోవాలి,
ఈ జగ్గంపేట గండేపల్లి ఇంకా ఎవరెవరు ఏరియాలకు వాళ్ళు పోవాలి, పోయి మళ్ళీ రావాలంటే అవ్వదు. సో ఆ టైంలో పోవాలంటే పొద్దునుంచి ఏమీ లేకుండా వెళ్ళడం కష్టం. ఏమండి ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది, కానీ ప్రభు మాత్రం వాళ్ళని టెస్ట్ చేస్తున్నారు. అప్పుడు ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పి 13వ వచనం ఆయన మళ్ళీ అంటున్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి. ఎవరు కూడా తప్పకుండా ఇదే మాట రాస్తున్నారు, మత్తయ్య గారు కూడా అదే రాశారు, మీరే వారికి భోజనం పెట్టండి. తర్వాత మార్కు గారు అదే రాశారు, మీరే వారికి భోజనం పెట్టండి. తర్వాత ఇప్పుడు లోక గారు కూడా అదే అంటున్నారు, మీరే వారికి భోజనం పెట్టండి. బాగా విన్నారు వీళ్ళు ఆ మాట, బాగా విన్నారండి, మీరే పెట్టండి భోజనం వాళ్ళకి అని చెప్పారు ప్రభు. సో మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పగా, బాబు మాకు అంత డబ్బు మాకెక్కడిది అన్నట్టుగా మనం చూసాం. ఇప్పుడు యోహాను సువార్తకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ప్రజలందరి కొరకు భోజన పదార్థాలు కొని తెత్తుమా, మేము వెళ్ళి ప్రజలందరి కొరకు భోజన పదార్థాలు కొని తెత్తుమా. షాక్ అయిపోతూ అడిగారనమాట, అమ్మో ఇంత డబ్బే, ఇంత డబ్బు తెచ్చి పెట్టాలా కొని తెత్తుమా అని అడిగారు. అప్పుడు 6వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మళ్ళీ ఇదే సందర్భం 3వ వచనం, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చి చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాడట. 12 మంది ఉన్నారు, ఎదురుగా పిలుపు ఉన్నాడు అనమాట. ఇప్పుడు పక్కన ఉన్నోడితోనే కదా మాట్లాడతాం, అందరితో మాట్లాడినా ఎదురుగా ఎవడ ముఖం కనబడుతుందో వాడితో మాట్లాడేస్తుంటాం, వాడికి చెప్పేస్తుంటాం. అలా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది, 12 మంది ఉండగా దగ్గరగా ఎవరున్నారు, పిలుపు ఉన్నాడు. అప్పుడు ప్రభు పిలుపుని అడుగుతున్నారు, ఏమని పిలుపు, వీళ్ళు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను. అప్పుడు 12 మంది ఒకరు మొహాలపలు చూసుకున్నారు, ఎక్కడి నుంచి అంటాడు ఏంటండి ఇంతమందికి రొట్టెలా, ఏ హోటల్లో ఆర్డర్ ఇచ్చినా ఇప్పటికిప్పుడు అవ్వు అవుతాయా, ఏ హోటల్లో ఆర్డర్ ఇచ్చినా 5000 మంది పురుషులే ఉన్నారు అక్కడ, స్త్రీలు ఎంతమందో పిల్లలు ఎంతమందో ఇంకా లెక్కలేసుకుంటే వర్ణనాతీతం. సో అంతమందికి ఇప్పుడు ఎక్కడ ఆర్డర్ ఇవ్వగలం, రాత్రి మీకు ఆర్డర్ ఇచ్చినప్పుడే ఏమైనా జనం పెరిగితే 11 గంటలకి చెప్తా ఉండంటే ఆ టైంలో చెప్తే అవదండి అంటున్నాడు ఆయన. మేము పెట్టేది 1 గంట దాటాక, సో 11 గంటలకు చెప్తామండి ఒకవేళ ఏమైనా జనం పెరిగితే మా వాళ్ళు అని అన్నాను రాత్రి నేను రాజమండ్రి ఆరాధనలో. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, మీరు 11 గంటలకు చెప్పేలా ఉంటే అవ్వదండి, ఏమైనా చెప్పేలా ఉంటే మాకు 10 గంటలకు చెప్పండి, లేదు 9 గంటలకు చెప్పండి అంటున్నాడు, 9 గంటలకే చెప్పండి లేదంటే అవ్వదు అంటున్నాడు. సో వంట చేయటానికి ప్రిపేర్ అయ్యి ఉన్నోడికే అప్పటికప్పుడు చెప్తానంటే, 3 గంటల ముందు చెప్తానంటే అవ్వదంటే. ఇప్పుడు సడన్గా వీళ్ళకి భోజనం పెట్టండి, మీరు పెట్టండి భోజనం అనేసరికి ప్రభు ఆర్డర్ వేసింది ఎవరు, గురువుగారు. ఇప్పుడు ఆర్డర్ వేసింది గురువుగారిని కాదని అనలేరు. సో పెట్టాలంటే వీళ్ళ వల్ల కాదయే, ఏం చేయక ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటూ రేటు చెప్దాం, ఈయనకి తెలియక అంటున్నట్టున్నాడు ఆ మాట. బాబు పిలుపు కొంచెం ఈయనకి రేటు ఎంత అవుద్దో అప్రాక్సిమేట్లీ ఒక చిన్న లిస్టే ఇవ్వను ఆయన. ఈయన ఏదో మాట వరుస కానీ అతనాడు పెట్టేంటంటే ఎక్కడ తెచ్చి పెట్టం మనం, పెట్టేంటంటే బాగానే ఉంది ఎక్కడ తెచ్చిపెట్టం, ఎవరి రొట్టెలు అంటే మాటలా, వీళ్ళందరూ తినాలంటే జనం చూస్తే మామూలుగా లేరు, పొద్దున్నుంచి ఆకలి మీద ఉన్నారు, తెగ తినేస్తారు ఇప్పుడు పెడితే. ఒక్కోడు 10-10 రొట్టెలు తినేసినా ఆశ్చర్యపోక్కర్లేదు, అసలు టిఫిన్ చేయకుండా వచ్చినట్టున్నారు, దూర ప్రాంతాల నుంచి పరిగెత్తుకోటి వచ్చారు. సో ఇంత పరిగెత్తుకొచ్చిన వాళ్ళకి మనం పెట్టడం అంటే మాటలు కాదు, కడుపునిండా తినేసిపోతారు, అది ఫ్రీ అనేసరికి మామూలు కూడదు. కాబట్టి ఏంటి పరిస్థితి, ఎక్కడ నుంచి తెచ్చి పెడతాం. అప్పుడు పిలుపుని అడిగితే దానికి పిలుపు అంటున్నాడు, ఏమి చేయనై ఉండెను. 6వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ యోహాన్ గారు సీక్రెట్ ఓపెన్ చేస్తున్నారు, ఏమి చేయనై ఉండెను, తానే ఇరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాడు. చూసారా, వాళ్ళని పరీక్షిస్తున్నాడట ప్రభు, ఎవడు ముందుకొస్తాడు, ఎవడు వీళ్ళకి భోజనం పెట్టడానికి సిద్ధపడతాడు, ఈ సెమినార్లో ఎవడు తన వంతుగా కష్టపడతాడు. అది సెమినారే కదా, కాదా వాళ్ళందరికీ వాకింగ్ చెప్తున్నాడు, సెమినారా కాదా మీరు చెప్పండి. ఎస్ సెమినార్, బైబిల్ సెమినార్, బోధిస్తున్నాడండి. వాళ్ళ మీద కనికరపడ్డాడు, కాపరి లేని గొర్రెలను కనికరపడి వాళ్ళకు వాక్యం ప్రకటిస్తున్నాడు ప్రభు. ఎవడు పెడతాడు భోజనం, వీళ్ళని పరీక్షిద్దామని వాళ్ళని పరీక్షించాడు. మీరు పెట్టండి అంటుంటే వాళ్ళు అంటున్నారు కదా, 106 రూపాయలు అయిపోద్ది బాబయ్య, తక్కువ అవ్వదు బాబయ్య, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే.
తక్కువ ధ్యానారాలు అవ్వ, బోల్డ్ అన్ని ధ్యానారాలు అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ పిలిప్ అంటున్నాడు కదా ఏడవచనంలో, ఇంకా కొంచెం ముందడుగేసి అంటే వీళ్ళందరూ డిస్కస్ చేసుకునే మాట్లాడుతున్నారులేండి, శిష్యులందరూ డిస్కస్ చేసుకునే మాట్లాడుతున్నారు 12 మంది. మనం ఓవరాల్గా మనం అన్ని సువార్తల్ని కలిపి తీసుకుంటే మనకు అర్థమయ్యేది అదే. ఇక్కడ 7వ వచనంలో పిలిప్ అంటున్నాడు, వారిలో ప్రతివాడు, ప్రభువా నువ్వు ఏ ఉద్దేశంతో చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ ప్రభువా, పురుషులు ప్రత్యేకంగా 5000 మంది ఉన్నారు ప్రభువా, వాళ్ళ భార్యలతో వచ్చారు ప్రభువా, సకుటుంబ సపరివార సమేతంగా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసారు ప్రభువా, సో ఒక్కొక్కడికి 3 పిల్లలు చూసినా ఒక 5, 5కి 3 కలిపితే, 5కి 3 ముగ్గురిని కలిపితే, ఒక్కొక్కడికి 3ని కలిపితే, 3 పిల్లల్ని వేసుకో ప్రభువా, ఒక భార్య, సో ఒక్కొక్కరికి 3ని కలిపితే 5 × 3 ఎంత? అయ్యో 15, ఇదొక 5, ఒక 20,000 తేలుతుంది ప్రభువా, 20,000 లెక్క తేలుతుంది ప్రభువా. సో 20,000 లెక్క తెలిస్తే ప్రభువా, తినేవాళ్ళందరూ గట్టిగా తినేవాళ్ళే ఉంటారు ప్రభువా, కానీ కొంచెం కొంచెంగా తింటే, అక్కడ పిలుపు గారు ఇంటెన్షన్ చూడండి, పిలుపు గారు ఏమంటున్నారంటే ప్రభువా కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైనాను 200 ధ్యానారాల రొట్టెలు అవుతాయి ప్రభువా అన్నాడు. 200 ధ్యానారాల రొట్టెలు, ఇంచుమించుగా ధ్యానారం అంటే 1/2 రూపాయి అన్నాడు కింద, అంటే ఇంచుమించుగా 100 రూపాయలు, 100 రూపాయలు. అక్కడ ఎంత? 106 రూపాయలు. అక్కడ అప్రాక్సిమేట్లీ లెక్క చెప్పాడు, ఇక్కడ అప్రాక్సిమేట్లీ లెక్క చెప్తున్నాడు. 106, 100 దాదాపుగా ఓ 110 రూపాయలు, 100 రూపాయలు మధ్యలో అవుతాయట. ఆ రోజుల్లో మనకు అర్థం కావడానికి బైబిల్లో అనువదించిన వాళ్ళు ఇలా రాశారు, కానీ 2000 సంవత్సరాల క్రిందట 100 రూపాయలు అంటే ఎంత అండి చెప్పండి? 2000 సంవత్సరాల క్రిందట 100 రూపాయలు అంటే ఎంత? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. 10,000 కాదు, 1,000 కాదు, 1,00,000 కూడా కాదు, 1,00,000 కూడా కాదు. నేను ఎందుకంటున్నానంటే 100 రూపాయలు అంటే 100 ఏళ్ల క్రిందట ఎంతో మీ పూర్వీకులను అడగండి చెప్తారు. ఇక్కడ బాగా వృద్ధులు ఎవరైనా ఉన్నారు ఒకసారి వెతకండి, ఎవరన్నా ఉన్నారేమో, బాగా వృద్ధులు ఎవరున్నారు? నారాయణరావు గారి కంటే వృద్ధులు ఆయననా, ఇంకెవరన్నా ఉన్నారా? మీకు మీకు ఏమైనా ఐడియా ఉందా 100 రూపాయలకి ఎంత పొలం కొనేవారు మీ చిన్నతనంలో? మీ నాన్నగారు ఏమైనా కొన్నారా? ఎంత? 1,000 రూపాయలు మీ చిన్నతనంలో. మీ వయసు ఎంత? 60 ఏళ్ళ క్రిందట జగ్గంపేటలో కదా 1,000 రూపాయలు, 1,000 రూపాయలు పెట్టి 1 ఎకరం పొలం కొనేవారటండి 60 ఏళ్ళ క్రిందట. అంటే ఆ రోజుల్లో 1,000 రూపాయలు ఎకరం అంటే కుంచుడు ఎంత? 10 సెంట్లు. 10 సెంట్లు వచ్చేది 100 రూపాయలు పెడితే, 100 రూపాయలు పెడితే 10 సెంట్లు వచ్చేది. సో ఇదే విషయం మా నాన్నగారు కూడా నాకు చెప్పారు. మా ఏరియాలో మా నాన్నగారికి ముందు అంటే వాళ్ళ నాన్నగారి కాలంలో, మా తాతగారి కాలంలో 100 రూపాయలకి 1 ఎకరం పొలం వచ్చేది. అంటే మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారి చిన్నతనంలో 100 రూపాయలకి ఎంత పొలం? 1 ఎకరం లేదా 1 ఎకరం పొలం వచ్చేది. మరి 100 ఏళ్ల క్రిందటే 100 రూపాయలకి 60 ఏళ్ల క్రిందట కుంచుడి పొలం వచ్చి, 100 ఏళ్ల క్రిందటేమో 1 ఎకరం పొలం వచ్చి, 1 ఎకరం పొలం కొన్ని కొన్ని చోట్ల 1 ఎకరం, కొన్ని కొన్ని చోట్ల 1 ఎకరం పొలం వస్తుంటే ఏంటి మనకు ఆఫ్టర్ ఆల్ వందా ఇప్పుడు వస్తే బాగుండు అనుకుంటున్నాం కదా, అనుకోవట్లే? ఇప్పుడు వస్తే తెగ్గుని పడేద్దు మనం, కానీ ఇప్పుడు గజాల లెక్క, సెంట్ల లెక్క కాదు. గజం వచ్చి రాజమండ్రిలో 30,000 ఉందండి, గజం వచ్చి ఎంత? 30,000. అప్పుడు సెంట్ ఎంత? 15 లక్షలు. ఇప్పుడు సెంట్ 15 లక్షలు అండి రాజమండ్రిలో, గజం 30,000, ఎకరం వస్తే 15 కోట్లు. గజం 30,000 కూడా ఉంది రేటు, గజం 30,000. గజం 30,000 అంటే 5 × 3 = 15. సారీ, సెంట్ ఎంత అయింది? గజం 30,000 అయితే 30 లక్షలు. క్షమించండి, అప్పుడు 30 కోట్లు అవుతుంది దాదాపు, అంతే కదా? నేను తప్పు లెక్కేశాను ఏమండి. ఇప్పుడు గజం 15,000, గజం 30,000 అనుకుంటే, గజం 30,000 అనుకుంటే 10 గజాలు ఎంత? 3 లక్షలు, అంతే కదా? 50 గజాలు ఎంత? 5 × 3 = 15 లక్షలు. అప్పుడు 100 గజాలు 30 లక్షలు, 10, అంతే. ఇలా పెరుగుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇప్పుడు మనం కొనాలంటే ఎక్కడ రూపాయి పెట్టి ఏమి కొనలేము, కానీ ఆ రోజుల్లో
అంతమందికి భోజనం, 20,000 మందికి భోజనం అంటే మాటలు కాదు ప్రియులరా, చాలా డబ్బులు అయిపోయి ఉంటాయి, చాలా డబ్బులు అవుతాయి. అంత ధనాన్ని మీరే పెట్టండి అంటే ఎక్కడ పెట్టగలరా వాళ్ళు? అప్పుడు ఒక విషయం చెప్పాడు ప్రభు. పిలుపు వచ్చి అంటున్నాడు, ప్రభువా వారిలో ప్రతివాడు ప్లేట్ మీల్ పెట్టినా ప్రభువా, ఫుల్ మీల్ అయితే పెట్టలేం ప్రభువా, ఫుల్ మీల్ పెట్టడం మా వల్ల కాదు ప్రభువా, కనీసం ప్లేట్ మీల్కి లెక్కేసుకున్నాం ప్రభువా, ఏమైనా చేయగలమేమో అని మీరు చెప్పారు కదా ప్రభువా, మరి మీరు చెప్పారంటే మాకు తప్పదు. సో ప్లేట్ మీల్కి లెక్కేసుకున్నాం ప్రభువా, ప్లేట్ మీల్స్కి లెక్కేసుకుంటే ప్రభువా 200 దేనారాల రొట్టెలు చాలవని మాకు లెక్క తేలింది ప్రభువా, కొంచెం కొంచెం తింటే చాలవని మాకు లెక్క తేలింది ప్రభువా. అప్పుడు మీ దగ్గర ఏమైనా ఉంటే చూడండి అన్నాడు. అప్పుడు మీ దగ్గర ఏమైనా ఉంటే చూడండి అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉంటే చూడండి. అదే ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే మనం లోకాసువార్తలో 9వ అధ్యాయానికి, లోకాసువార్త 9వ అధ్యాయంలో మీరే వారికి భోజనం పెట్టడం చెప్పగా మీ దగ్గర ఏముందో చూడండి, మీ దగ్గర ఏముందని చూడండి అంటే వాళ్ళు అంటున్నారు మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరి ఏమీ లేదు. మార్కు సువార్త ఆరవ అధ్యాయం 37వ వచనం, మీరే వారికి భోజనం పెట్టండి అనగా మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలకు కొని వారికి పెట్టుద్దామని ఆయన అడగ్గా 38వ వచనంలో ఏమంటున్నాడంటే, అందుకైన మీ యొద్ద 8 రొట్టెలున్నవి పోయి చూడండి, ఫస్ట్ మీ దగ్గర ఎంత ఉందో చెక్ చేయండి, మీ దగ్గర ఎంత ఉందో పోయి చూడండి, మీ దగ్గర ఎంత ఉందో చెక్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చెక్కింగ్లో పడ్డారట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయనుకుంటున్నారా? పేతురు ఏం తీయలే. తోమ దగ్గర ఉన్నాయనుకుంటున్నారా? తోమ ఏం తీయలే. వాళ్ళని పరీక్షించడానికని ముందే చదువుకున్నాం కదా మనం, అసలు ఎవడిస్తాడో చూద్దాం, ఎవడు ఖర్చు పెడతాడో చూద్దాం, ఎవడిని పరీక్షిస్తే ఎవడు గెలుస్తాడో చూద్దాం అన్నట్టుగా ప్రభు అందరినీ అడిగారు. శిష్యులందరినీ పిలిచారు, మీరు పెట్టండి భోజనం, మీరు పెట్టండి. తోమ దగ్గరికి వెళ్ళారు, పేతురు దగ్గరికి వెళ్ళారు, తర్వాత పిలుపు మాట్లాడుతున్నాడు, మిగిలిన 12 మంది శిష్యులు, అందులో ఇస్కరియోతు కూడా ఉన్నాడు ఆడి దగ్గర, డబ్బు సంచి కూడా ఉంది, కనీసం నొక్కేసిన డబ్బులైనా ఉంటాయి ఆడి దగ్గర. ఎందుకుంటామండి ఇస్కరియోతు ఆల్రెడీ? మాస్టర్, ఏ మాస్టర్? కటింగ్ మాస్టర్, పిట్టింగ్ మాస్టర్ కాదు ఆయన, కటింగ్ మాస్టర్. సో ఆ కటింగ్ మాస్టర్ దగ్గరకి ఆల్రెడీ ఉంది కొంత, నొక్కేస్తున్నాడు, ఎప్పటికప్పుడు సంచిలో పడింది నొక్కుతున్నాడు. ప్రభువుకు తెలుసు కానీ లెక్కలు అడుగుతలేదు, చూద్దాంలే అనుకుంటున్నారు. సో వాడు కూడా, నా దగ్గర ఇంత ఉంది ప్రభు, తీస్తే ఇంత అవుద్ది ప్రభు, ఇదిగో నా దగ్గర పావలు ఉంది ప్రభు, నా దగ్గర అర్ధరూపం ఉంది ప్రభు, నా దగ్గర 8 దేనారాలు ఉన్నాయి, నా దగ్గర 8 దేనారాలు, ఎవడు బయట ఎడతల్లా అంటే కదండి. మనుషుల స్వభావం ఏంటంటే ఎవడు తీయడండి, పనులు మాత్రం అయిపోవాలి అంతే కదా. మీరు చెప్పండి, ఎప్పుడు తీసేవాడే తీయాలి, ఎప్పుడు పెట్టేవాడే పెట్టాలి, ఎప్పుడు ఖర్చు చేసేవాడే ఖర్చు చేయాలి, కానీ పనులు మాత్రం అయిపోవాలి. ఎలా వస్తాయండి? ఇప్పుడు వీళ్ళు కూడా అదే స్వభావం, వీళ్ళని పరీక్షించడానికి యేసుప్రభువారు అడుగుతున్నారు. ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు, ఆయన పని ఎలా పూర్తి చేసుకోవాలో ఆయనకి తెలుసు, ఆయనకు అన్నీ తెలిసే అడిగాడని యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి కావాలనే అడిగాడు. కావాలని అడిగితే ఎవడు ముందుకు రావట్లేదు, ఎవడు తీయట్లేదు, ఎవరి దగ్గర ఏమైనా ఉందా అయ్యా అంటే ఎవరి దగ్గర ఏమీ లేదు. సో ఉండి ఇవ్వని వాళ్ళు కూడా బోలెడంతమంది ఉంటారు అక్కడ, ఉండరా? ఏమై అందరికీ రొట్టెలు కొనాలట, మీ చేతుల్లో మీ జేబుల్లో ఎంత ఉందో తీయండి, 200 దేనారాలు అయ్యేలాగా ఉంది ఇంచుమించు, 200 దేనారాలు ఖర్చు అయ్యేలా ఉంది, మీ జేబుల్లో ఎంత ఉందో తీయండి అయ్యా, దేవుని పని ఇది. అందరికీ మనం భోజనం పెట్టాలి, వాక్యం వినిపిస్తున్నారు కాపర్లేని గొర్రెలు, సెమినార్ జరిగింది, మనం అందరికీ పెట్టాలి, భోజనం పెట్టాలి, మీ దగ్గర ఎంత ఉందో ఇవ్వండి అని అడిగితే ఎవడు ముందుకు రాలేదు. ఎవడు ముందుకు రాకపోతే చూడండి అక్కడ ఏం జరిగిందో, ఒక నిస్వార్థపరుడు ఎవడో ఒకడు ఉన్నాడండి. వాడెవడో తెలుసా ఆ నిస్వార్థపరుడు ఎవడో తెలుసా? చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. 4 సువార్తలు పిండి యోహానుకు వచ్చాం మనం. అన్ని చోట్ల ఈ సందర్భం ఉంది, అందుకే బైబిల్ చదివేటప్పుడు ఒక సందర్భాన్ని ఒక చోటే చదివేసి ఆగిపోకూడదు, అన్ని సందర్భాలు పరిశీలన చేశాకనే ఒక నిర్ణయానికి రావాలి. రైట్, ఇప్పుడు చూడండి 8వ వచనం, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రియ వచ్చాడట.
అందరి వచ్చి అంటున్నాడట, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ప్రభువా మాకెవరి దగ్గర రూపాయి కూడా దొరకలేదు ప్రభు, ఒక్క ధ్యానారం కూడా దొరకలేదు అన్నమాట అన్ని వేల మందిలో. చూసారా, అన్ని వేల మందిలో ఒక్క ధ్యానారం లేదు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఎవడో ఒకడు ఉన్నాడు డైరెక్ట్ భోజనమే పెట్టేస్తున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు కానీ నా దగ్గర అయితే ఫుడ్ అయితే ఉంది. ఒక చిన్నవాడట, ఆ చిన్నవాడు వయసు ఎంతో చెప్పలేదు. మొత్తం మీద చిన్నవాడంటే వీళ్ళందరికంటే చిన్నోడని మాత్రం మనం అర్థం చేసుకోవాలి వాక్యాన్ని బట్టి. వీళ్ళందరికంటే చిన్నోడు, పెద్దోళ్ళకి లేని మనసు ఎవరికుంది? చిన్నపిల్లలకు ఉందండి. నిజమండి, మన లాస్ట్ ఇయర్ సెమినార్ చేసామా, చాలామంది పెద్దోళ్ళ కంటే గొప్ప మనసు ఎవరికుందో తెలుసా? సండే స్కూల్ పిల్లలకు ఉంది. మన సండే స్కూల్ పిల్లలకి, వాళ్ళందరూ మండపేటలో కానివ్వండి బలభద్రపురంలో కానివ్వండి, చిన్నపిల్లలు వాళ్ళు పోగు చేసుకున్న డబ్బులు పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. ఆ చిల్లర అన్న ఇది సెమినార్కి వాడండి అని. నిజమండి, ఇది వాస్తవం నేను చెప్పేది. మండపేటలో సండే స్కూల్ పిల్లలు లాస్ట్ ఇయర్ ఇచ్చారు, అలాగే బలభద్రపురంలో ఉన్న సండే స్కూల్ పిల్లలు కూడా లాస్ట్ ఇయర్ తెచ్చిచ్చి వాళ్ళు పోగేసుకున్నది, ఇదిగో ఇది దేవుని పని కోసం వాడండి. తర్వాత ఒక పాప అయితే డిబ్బి తెచ్చిచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరుండి తీసుకొచ్చారు. ఆ డిబ్బీలో అంత చిల్లర ఉంది. ఆ పాపం ఆ డిబ్బీలో పోగేసి ఇదిగో ఇది సెమినార్లో వాడండి అని ఒక చిన్న పాప తీసుకొచ్చింది. వాళ్ళ మనసు చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఏంటి వీళ్ళకి, వీళ్ళకి స్వభావం ఎక్కడిది, వీళ్ళకి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, దానికి కూడా ఒక రీజన్ ఉంది, దానికి కూడా ఒక రీజన్ ఉంది. చూపిస్తాను మీకు ఇప్పుడు బైబిల్లో వాళ్ళకి ఆ మనసు ఎలా కలుగుతుంది, వాళ్ళకి ఆ ప్రేరేపణ ఎవరు పుట్టిస్తారు, వాళ్ళకి ఆ ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా బైబిల్లో మనకు ఆధారం ఉంది ప్రియులారా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 5,000 మంది పురుషులు ఉన్నారు, చుట్టూ వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, దాదాపుగా 20,000 మంది పైనే ఉంటారు మొత్తం ఆడవాళ్ళందరినీ లెక్కలోకి తీసుకుంటే. ఎవరు కూడా మా దగ్గర ఈ రొట్టె ఉంది పెడతాం అంటే అందరికీ కూడా సెల్ఫిష్ అండి. ఏంటో తెలుసా, ఇప్పుడు మనల్ని ఎలాగూ పొమ్మంటారు, పొమ్మంటే మన మూట మనం తినాలి, ఇప్పుడు కానీ పట్టుకెళ్ళి ఇచ్చామంటే ఎవడొకడు తినేస్తాడు. సో మనమే తినేద్దాం. మనం కానీ ఇప్పుడు మూట ఇప్పామా, మన దాంట్లో వీళ్ళు ఆటా పనిచేసుకుంటారు తప్ప మంద మనకి మిగలదు. సో మన పులిహోర పొట్లు మనం పెట్టుకుంటే బెస్ట్. ఏవే పొద్దున్న మినపరొట్టు వేసుకొచ్చావు కదా, ఉందా అలాగే ఉందా? అలాగే ఉందండో, ఎక్కడ పెట్టావు? లోపల పెట్టానండి. సరే ఆ మూలకు పోదాం, బాధ పొద్దు గుంకుతుంది కదా. లైటింగ్ లేని ప్లేస్లోకి వెళ్ళి మంద మనం తినేసి వచ్చేస్తే మన గొడవ మనకి అయిపోద్ది, మిగిలిన వాళ్ళు గొడవ మనకి ఎందుకు, మన పని మనం చక్కబెట్టుకుందాం. అలాగేనండి, మీరు ఏ కంగారు పడకండి, నేను ముందు జాగ్రత్త, నాకు తెలుసు మీరు ఎలాంటి దేశం జరుగుతుందని. ఏమైనా వేసుకొచ్చారా? ఒక్క ధ్యానారం కూడా లేదు, పొద్దున్న ఏదో ఉంటే కొనేసుకున్నాను, మధ్యాహ్నం తినేసాను. సరే నేను నాకు తెలిసి ఇలాంటిదే జరుగుతుంది అని అందుకని నేను చుట్టబెట్టుకొచ్చాను. ఎవరి రొట్టెలు మనకు ఉన్నాయి, సో మన ఫ్యామిలీకి సరిపడగా కొన్ని రొట్టెలు అన్నీ మనం తినేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు, మన స్వార్థం మనం చూసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు. అంతమంది స్వార్థ పరుల్లో ఒక్క పిల్లాడు ముందుకొచ్చాడు, వాడు అంటున్నాడు నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయండి, అబద్ధం ఆడకుండా చెప్పేశాడు. నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇవి తప్ప నా దగ్గర ఏమీ లేవు. మొత్తం మీద అలా తిరిగి ఇలా తిరిగి పెద్దోళ్ళని అయితే గట్టిగా అడగలేదు, ఇది కూడా బెదిరించి తీసుకొచ్చేసింది అయ్యి ఉంటుంది నాకు తెలుసు. అంతే కదండి, ఒక పెద్దోడి దగ్గర ఉన్నాయని ఆంధ్రీ చెప్పాడు అనుకోండి, వాడు నిస్వార్థపరంగా ఇచ్చాడు అనుకునేవాళ్ళు, నిస్వార్థపూరితంగా ఇచ్చేశాడు అని అనుకునేవాళ్ళండి. కానీ ఆంధ్రీ తీసుకొచ్చింది ఒక పిల్లాడిని అండి, ఒక పిల్లాడిని తీసుకొచ్చి పిల్లాడి దగ్గర ఉన్నాయి అని అనేసరికి మనకేమర్థం అవుతుంది, పిల్లాడు అబద్ధం ఆడలేడు, అరే ఏమన్నారు అందులో అంటే అంకుల్ గారు ఇవి ఉన్నాయండి అని చెప్పేస్తాడు. మా మమ్మీ అండి వచ్చేటప్పుడు 5 రొట్టెలు ఇచ్చింది మా అంకుల్ గారు, మా మమ్మీ వచ్చేటప్పుడు నాకు 2 చేప ముక్కలు పెట్టించింది అంకుల్ గారు, నేను ఇవి పట్టుకుని వచ్చేసాను, మా పక్కనే మా ఊరు అని చెప్పి పిల్లాడు ఎవడో అయ్యి ఉంటాడు వాడు. సో అలా ఇచ్చేసి వచ్చిన వాడే తప్ప పెద్దోడైతే ఆ ఏముంటాయి ఏముంటాయి పొద్దున్నుంచి ఉన్నాయి ఇక్కడ ఏముంటాయి అంటాడు తప్ప ఉన్నాయని చెప్పడండి, బొక్కాయని చేస్తాడు పెద్దోడైతే. సో మొత్తం మీద అలా యేసుప్రభు వారి దాకా వచ్చింది, ఎవరున్నారా, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడండి, 5 రొట్టెలున్నాయి, 2 చిన్న చేపలున్నాయి, ఈ ఆడికే సరిపో, ఇవే వాడికే సరిపో, గట్టిగా తింటే ఏం చేస్తావు చేసుకో అన్నట్టుగా తెచ్చిచ్చినట్టుంది. అప్పుడు ప్రభు అంటున్నారు, యేసు 10వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం,
యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చికి ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. చూసారా, లెక్కకు ఇంచుమించు ఎంతమంది? 5,000 మంది పురుషులు కూర్చున్నారు. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశం వైపెత్తి స్తోత్రము చేసి అని ఉంటుంది మరో సువార్తలో. ఆకాశం వైపెత్తి స్తోత్రము చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి ఆయనే వడ్డించాడట. కూర్చున్న వారికి వడ్డించి మిగిలిన మీరు వడ్డించండి, పంక్తులుగా కూర్చోబెట్టి 5,000 మందిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదండి, చాలా పెద్ద సెమినార్ అండి అది. 5,000 మంది పురుషులను కూర్చోబెడితే పురుషులు వెనక అసలైన పురుషులు ఉంటారు, సగం పురుషులు. ఆ సగం పురుషులు ఎవరు? సగభాగాలు. వీళ్ళలో సగభాగాలు వాళ్ళు కూర్చోవాలి కరెక్ట్గా. వాళ్ళ వెనక మళ్ళీ వాళ్ళిద్దరిలో సగభాగాలు ఉంటారు, వాళ్ళు కూర్చోవాలి కరెక్ట్గా పిల్లలు. సో ఇంతమందిని కూర్చోబెట్టి పెట్టేటప్పుడు నాకు చేప మొక్క తక్కువైందనో, నాకు రొట్టె తక్కువైందనో ఇలాంటి వాళ్ళు మొన్న చూసాం కదండి, నాకు కూర వేయలేదని, నాకు కూర తక్కువైంది, మాకు ఇది తక్కువైంది అన్నవాళ్ళు మన దగ్గరే కనబడుతున్నారు. వాళ్ళక పూర్తిగా వాక్యం తెలియదు. వాక్యం తెలిసిన వాళ్ళే పరిపూర్ణం అయ్యాక సంఘం వచ్చాకనట అపోస్తలుల పరిచర్య కొనసాగుతున్నప్పుడు విధవరాండ్రని చిన్నచూపు చూశారని, మొక్క తక్కువైందని అనుదిన పరిచర్యలో గొడవకు లేచారట. వంకాయ కూర అయితే ఎవడో గొడవెట్టడం మరి ఇదేం పోయే కాలం. నాకు ఒక వంకాయ తక్కువైందని ఎవడండి, ఎప్పుడు చూడలేదు నేను ఇంతవరకు చూడలేదు. నాకు బెండకాయ ముక్క తక్కువ వేసి ఆడికో బెండకాయ ముక్క ఎక్కువ వేసాను ఎవడండు. సాంబార్లో నాకు కానపకాయ ముక్క తక్కువ వేసి ఆడికో కానపకాయ ముక్క ఎక్కువ వేసి ఎవడండు. మాంసం కూర పెట్టామంటే గొడవలు అయిపోతాయి. నిన్న ఎవరో అంటున్నారు అన్న ఈ సెమినార్లో మాంసం పెట్టకండి అన్న, అసలు కూరలు నిషేధం అందాం అంటున్నాను. లేదా రాత్రి మణిపట్లు ఇల్లే అన్న ఈసారి మాంసం మానేద్దామండి, నేను మధ్యాహ్నం అనుకుంటాను, మాంసం మానేద్దామండి వద్దు ఈసారి తీసేద్దాం. ఏ తీసేస్తే గొడవలు అయిపోతున్నాయండి మాంసం కూరలు పెడుతుంటే. పెట్టకపోతే బాగుంటుందండి, రోజు ఒకటే కర్రీ వేసి పెడితే బాగుంటుంది వచ్చిన వాళ్ళకి, అది ఆతిథ్యమే. ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు. సో ఆతిథ్యము చేయ మరువకుడి తెలియకే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని చెప్తున్నాడు. సో ఇది ప్రభువు ప్రేమించి మనకు అప్పగించిన పరిచర్య. ఈ పరిచర్య తృప్తిగా పెట్టాడండి యేసుక్రీస్తు సెమినార్ అయిన తర్వాత ఎలా పెట్టాడు చూడండి. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను అని ఉంది అక్కడ. కడుపు నిండా తినండి అయ్యా, తృప్తిగా తినిపోండి అన్నాడు. సో వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయండి అని శిష్యులతో చెప్పాడు. మనం కూడా చూడండి, రాత్రి భోజనాలు అయిపోయాక అన్నయ్య రైస్ మిగిలిపోయిందని వచ్చారనుకోండి, ఏం పాడు చేయకండి, పొద్దున పులిహోర చేసేయండి అంతే కదా. మరి ఏం పాడు చేయకండి, రైస్ మిగిలిపోతే పాడు చేయకండి, పొద్దున పులిహోర చేసుకుని తినేద్దాం, మనమైనా తినేద్దాం. పోనీ వాళ్ళకి ఫ్రెష్గా టిఫిన్ చేద్దాం. లాస్ట్ ఇయర్ 5 రోజుల సెమినార్లో అన్నం మిగిలిపోయిన ప్రతిసారి పులిహోర కలిపేవారు. అన్నం మిగిలిపోయిన తర్వాత ఏదో చేసేవారు. ఏమండి, వామ్ రైస్ కూడా తయారు చేశారు ఒకరోజు. సో ఆ విధంగా వేస్ట్ అవ్వకుండా వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా మనం ఆహారం అందించగలిగాం. ఎన్నో ఫ్రీ టోకెన్లు ఇచ్చాం, ఎంతోమందికి ఉచితంగా అన్నం పెట్టాం. చాలామంది వచ్చి అన్నయ్య మా దగ్గర రూపాయి కూడా లేదని, ఛార్జీలతో వస్తున్నాం, మాకు ఉచితంగా అన్నం పెట్టగలరా అని మన దేవ సహాయాన్ని అడిగినప్పుడు మీరు వచ్చేయండి తమ్ముడు అని నాకు ఫోన్ చేసేవాడు. మనోడు ముందే ఆర్డర్ ఇచ్చేసి ఫోన్ చేసేవాడు. అన్నా ఇలాగ 10 మందిని వచ్చేమన్నానన్న, మరి పర్లేదు కదా అని అంటే, ఏం పర్లేదు తమ్ముడు వచ్చేమను. వాళ్ళకి వాళ్ళు లేనోళ్ళు కదా, బీదోళ్ళు కదా, మన దగ్గర ఉంది కదా, కొంత ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళకి పెడతారు. సో ఒకని కలిమిలో మరొకడు లేమిలో ఉన్నవాడికి ఉపయోగపడతాడు, చెయ్యండి ఆ విధంగా అని అన్నప్పుడు చాలామందికి మనం ఉచితంగా ఆహారం పెట్టాం. లాస్ట్ ఇయర్ సెమినార్కి ఉచితంగా తిన్నారు. మనం ఏం టోకెన్లు అమ్ముకోలేదు, మనం ఏం వ్యాపారం చేయలేదు. మీకు ఒక విషయం చెప్పమంటారా, లాస్ట్ ఇయర్ సెమినార్కి మనకు 9 లక్షలు ఖర్చు అయింది. టోకెన్ల మీద వచ్చింది ఎంత తెలుసా? టోకెన్ల మీద వచ్చింది 70,000 రూపాయల అక్షరాల. అడగండి గణరాజు గారిని, అకౌంటెంట్. ఖర్చు అయింది ఎంత? 9 లక్షలు దాదాపుగా అయింది దగ్గర దగ్గరికి. కానీ మనకు వచ్చింది 70,000 రూపాయలు ఓన్లీ టోకెన్ల మీద వచ్చింది. అంటే మిగిలిన వాళ్ళు ఎవరు టోకెన్లు తీసుకోలేదంటే, ఎవరు టోకెన్లు తీసుకోలేదు. టోకెన్ రేట్ 500 పెట్టామండి, అది కూడా
బలవంతం కాదు, మీకు ఇష్టమైతే తీసుకోండి అన్న. రోజుకి 100 రూపాయలు, 5 రోజులకి 500, రోజుకి 100 రూపాయలు మాత్రమే పెట్టాం. 100 రూపాయలకి టిఫినే రాదు ఈ రోజుల్లో. బయటికి వెళ్ళి బిర్యానీ తింటే 240 శ్రీకన్యాలు. 100 రూపాయలకి భోజనం, టిఫిన్, 3 పూట్ల భోజనం, అది 2 పూట్ల భోజనం, 1 పూట టిఫిన్ ఎక్కడొస్తుందండి? మధ్యాహ్నం స్నాక్స్ ఇచ్చాం, ఒకసారి టీలు ఇచ్చాం, రాత్రికి పిల్లలకు పాలు ఇచ్చాం, చిన్నపిల్లలందరికీ ఏమండి వేడినీళ్ళు పెట్టించారు పిల్లలకి. అదేవిధంగా 6 గంటలకు పిల్లలకని చెప్పి ఒకసారి వచ్చి భోజనం తినేసిపోయారు. తర్వాత 9 గంటలకు చలిగా ఉందని మళ్ళీ ఒకసారి అన్నం తిన్నారు. అయినా కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. 2 పూట్ల రాత్రి 2 పూట్ల అయిపోయింది, అప్పుడు రోజుకి 3-4 పూట్ల అయిపోయింది. సో మనం ఏ ఇబ్బంది పెట్టలేదండి, ప్రేమగానే చేశారు పిల్లలందరూ. అయినప్పటికీ పరిచర్య అనేసరికి ఇది మన బాధ్యత అన్న భావంతో చేశారు. చాలామంది దొంగలు క్రైస్తవ్యంలో వ్యాపారాలు చేస్తుంటే, జనం దగ్గర ధనం తీసుకుని వ్యాపారాలు చేస్తుంటే, మన పిల్లలు నిస్వార్థ పరులుగా వచ్చిన వారికి భోజనం పెట్టి వాక్యం ప్రకటించి పంపించాలి కాబట్టి తనకున్న కష్టంలో అది ఖర్చు పెట్టారు. ఇది గొప్ప విషయం. దీనికి మనకు ఆదర్శం ఆ రోజున్న చిన్న బాలుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు ముందుకు వస్తారని పరీక్షించిన విధానం. ప్రియులారా, ఇది మనం ఎక్కడి నుంచో కొత్తగా తెచ్చి చేయట్లేదు. ఇదే సబ్జెక్ట్ ఇంకా మాట్లాడమంటే ఇంకా చాలా విషయాలు దావీదు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. మందిరం కట్టినప్పుడు దావీదు గారు సొంత సొమ్ము కాదండి, అందరికీ దేవుని పరిచర్యలో వాటా ఇచ్చాడు. కోరెషును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎజ్రా గ్రంథం ప్రారంభ అధ్యాయంలోనే ఉంటుంది, అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది, అది చూసుకుని మనం మాటలు ముగించుకుందాం. ఎజ్రా గ్రంథం 1:1 ఎజ్రా గ్రంథం 1:1 నుంచి జాగ్రత్తగా చూస్తే, పారసీక దేశపు రాజైన కోరెషేలు బడిలో 1వ సంవత్సరం మందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. చూడండి, దేవుడు శూన్యంలో నుండి సమస్తాన్ని కలిగించినవాడు. ఆయనకి ఎవరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు రూల్గా. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. ఈ సంగతి మనందరికీ తెలుసు. గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని కలిగించాడు. ఎందులో నుంచి కలిగించాడు? శూన్యములో నుండి, ఫ్రమ్ నథింగ్, ఏమీ లేని చోట అద్భుతమైన ప్రకృతిని చేశాడు మన ప్రభువు. సో ఇప్పుడు ఆయనకి ఎవరైనా ఏమైనా ఇవ్వాలా? ఆయన చేసుకోవాలనుకుంటే, ఆయన చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఏమైనా ఇవ్వాలా? ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన పనిలో తన పిల్లలకు వాటా ఇచ్చాడు. నేను ఇందాక చెప్పాను కదా, తండ్రి తన పిల్లలకు అంతా ఇచ్చి నాకు ఏదైనా పెట్టరా అయినా అని అడుగుతాడు ఇంటికి వచ్చాక. అప్పుడు ఆ పిల్లాడు పెడితే ప్రేమతో పొంగిపోయి దగ్గరికి తీసుకుంటాడు తప్ప, నిజానికి పిల్లాడి దగ్గర ఏదో తీసుకోవాలన్న ఆలోచన అయితే తండ్రికి లేదండి. అసలు నా పిల్లలు నా కోసం ఇస్తారా ఇవ్వరా అని పరీక్షించాడంతే, అలా అని కొనుక్కోలేని స్థితి కాదు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, కోరెషు మనస్సును ప్రేరేపించాడట. తన పని కొరకు దేవుడు ఒకని మనసును ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇక్కడ యోహాను సువార్తలో మనకు కనబడిన చిన్నపిల్లడు దేవుని చేత ప్రేరేపించబడినవాడు కాబట్టే, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, ఇదిగో నా దగ్గర 2 చిన్న చేపలు ఉన్నాయి. ఏమండి, 5 రొట్టెల్ని 1,000 రొట్టెలుగా మార్చేసినవాడు, 2 చిన్న చేపల్ని 1,000 చేపలుగా మార్చేసిన వాడికి అసలు ఆ ముడి పదార్థం అవసరమా చెప్పండి? ఏమంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు లేకపోతే ఆకాశం వైపు ఖాళీ గంప చేత్తో ఎత్తి, లేదా ఖాళీ చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభువా అని ప్రార్థిస్తే ఆయన చేతిలోకి 5 రొట్టెలు ఫ్రెష్గా రావా? 5 చేపలు ఫ్రెష్గా రావా? వాటితో 1,000 మందికి పెట్టలేడా? ఈ 5 ఈ 2 తీసుకోవాలా చెప్పండి? ఈ 5 ఈ 2 తీసుకోవాలా? ఆలోచించండి ప్రియులారా. అంటే ముడి సరుకుగా ఎవరో ఏదో కొంత ఇస్తున్నారు, దాన్ని దేవుడు డెవలప్ చేసి అందరికీ అందించాడు. సో ఆశీర్వాదం ఎవరిది అని అంటే ఈ ముడి సరుకు ఇచ్చిన వాళ్ళదే. మిగిలిపోయేట 12 గంపలు మిగిలిపోయాయి, 12 గంపలు మిగిలిపోయాయండి. అంత అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారు వాటిని డెవలప్ చేసేశారు. ఇక్కడ కూడా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించాడు అని మనకు అర్థమవుతుంది. ఎజ్రా గారి కాలంలో కూడా, నెహెమ్యా గారి కాలంలో కూడా చాలామంది ప్రజలు దేవుని పని కొరకు ఇవ్వటానికి ముందుకొచ్చారు. మీరు చూడండి, అదే ఎజ్రా గ్రంథం 2:68
అదే ఎజ్రా గ్రంథం 2:68 దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలు స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారము, 250,000 తులముల వెండి, యాజకుల కొరకు 100 వస్త్రములు తమంతట తాముగా ఇచ్చిరి అనే మాట మనకు కనబడుతుంది ప్రియులారా. ఇది నిస్వార్థపూరితంగా వారు పరిచర్య కొరకు చేసింది. ఎవడు అడిగితే బలవంత పెడితే ఇచ్చేది కదా. ఈరోజు సంఘాల్లో నువ్వు 500 ఇవ్వాలి, నువ్వు 1,000 ఇవ్వాలి, నువ్వు 10,000 ఇవ్వాలి అని బలవంతంగా ముక్కుపిండి వసూలు చేసి తీసుకుంటున్నటువంటి దాఖలాలు మనకు కనబడుతున్నాయి. మనం అలా చేసేవాళ్ళం కాదండి. పరిచర్య కేవలం వాడికి ప్రకటించి మీకు మనసు ప్రేరేపింపబడితే ఈ నిస్వార్థపూరితమైన పరిచర్యకు మీరు కూడా ఒక చిన్న బాలుడిగా మారండి. ఎందుకంటే వేల మందికి మనం అన్నం పెట్టబోతున్నాం. లాస్ట్ ఇయర్ బియ్యం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్ ఇయర్ కూరగాయలు తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్ ఇయర్ నూనె డబ్బాలు కొని తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతమంది వాక్యాన్ని ఇంతమందికి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు కాబట్టి ఇదిగో మా వంతుగా మేమెంత చేస్తాం, మా వంతుగా మేమెంత చేస్తాం, మా వంతుగా మేమెంత చేస్తాం అని వాళ్ళంతటి వాళ్ళుగా ప్రేరేపించ ఎవరిని ప్రాధేయపడి ఒక్క రూపాయి మనం అడగలేదు. ఇప్పుడు కూడా అడగలేదు, ఇప్పుడు అడగట్లేదు, అడగం కూడా. లాస్ట్ ఇయర్ కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంతమంది ఉన్నారు ఇక్కడ మీరు ఇది ఇవ్వండి అని ఎవరినైనా అడిగామా? మీరే సాక్ష్యం, మీరు చెప్పండి. మీ అంతటి మీరుగా ప్రేరేపించబడి ఇది ప్రభు పని. ఆనాడు ప్రభు సెమినార్ నిర్వహించినప్పుడు ఒక చిన్న పిల్లాడు ముందుకొచ్చి ఇదిగో నా 5 రొట్టెలు 2 చిన్న చేపలు అనగానే వాటిని అభివృద్ధి చేసి అందరికీ పంచిపెట్టేశాడు యేసుక్రీస్తు. ఆ తర్వాత కూడా 4,000 మంది పైచీలకు వాళ్ళకే ఆహారం పెడతాడు. సో ఎక్కడ చూసినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చిన వాళ్లే తప్ప బలవంతంగా ఎవరి దగ్గర దోచుకున్న దాఖలాలు సేవలో లేవు. సేవలో అవి ఉండకూడదండి. సేవలో మనం ఎవరిని చేయి చేచి అడగాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఇది సేవ. సేవ అంటే వసూలు చేసేది కాదండి, స్వచ్ఛందంగా ఇచ్చేది. సేవ అంటే బలవంత పెట్టేది కాదండి, మనస్ఫూర్తిగా నేను చెయ్యాలి ఇది నా తండ్రి పని అనే భావంతో చేసేది, అందరి కష్టంతో జరిగించేటువంటి పరిచర్య. అందుకే అలాని దేవుడు అలా పరిచర్య కొరకు ఇచ్చిన వాళ్లకు, పరిచర్య కొరకు ముందుకొచ్చిన వాళ్లకు దేవుడు ఏ లోటు చేయడండి. ఎందుకంటే మీరు ఆయనను ప్రేమించి ఈ పని చేశారు కనుక ప్రభువు తన పట్ల మీరు చూపిన ప్రేమను మరుచుటకు అన్యాయస్తుడు కాడు అనే మాట వ్రాయబడింది. మన కలిమిలో మనం చేస్తున్నాం, మనం ఒకడికి పెట్టగలిగే స్థాయిలో ఉండి పెడుతున్నాం, మనం ఒకడికి ఉపయోగపడాలి కనుక పడుతున్నాం. సో 5 రోజుల సెమినార్లో పరలోకపు వాతావరణాన్ని మనం చూపిస్తున్నామంటే, వేల మంది సత్యవాక్యాన్ని నేర్చుకుంటున్నారంటే, రూపాయి ఉన్నవాడు తన రూపాయిలో పావలా ఇస్తున్నాడు, 1/2 రూపాయి ఉన్నవాడు తన 1/2 రూపాయిలో 10 పైసలు ఇస్తున్నాడు, 5 పైసలు ఉన్నవాడు తన 5 పైసల్లో 1 పైసా ఇస్తున్నాడు. ఈ విధంగా అందరూ కలిసి దేవుని యొక్క పరిచర్యకు ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రియులరా, ఈ తరంలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి సెమినార్ నిర్వహించడానికి కొందరు ఉపయోగపడితే, ఈ తరంలో మనం సెమినార్ నిర్వహించడానికి కొంతమంది ఉపయోగపడుతున్నారు. ఆ ఉపయోగపడేవాళ్ళు ఎవరు అనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మనం ఎవరిని బలవంత పెట్టలేదు, ఇప్పుడు కూడా మనం ఎవరిని బలవంత పెట్టట్లేదు. ఇన్నాళ్ళ మన సువార్త పరిచర్యలో ఎవరి ముందుకు వెళ్ళి ఎప్పుడూ చేయి చాచి అడగలేదు. ఇన్నాళ్ళ సువార్త పరిచర్యలో సంఘంలో కానీ సభలో కానీ లేదా ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు కానీ లేదా సెమినార్స్ నిర్వహించినప్పుడు కానీ మీరు ఇంత ఇవ్వండి అని మనం ఎవరిని ఏనాడు నోరు తెరిచి అడగలేదు. అడగకుండానే చాలామంది ముందుకొచ్చి ఇదిగో ఈ పరిచర్యకు మేము సహకరిస్తామని సహకరించిన సహకారులు ఉన్నారు. మన సేవ అలాగే జరగాలి తప్ప ఎప్పుడు ఏ సేవకుడు ఎవరి దగ్గర చేయి చాచకూడదు. ప్రభు వాక్యాన్ని విన్నప్పుడు వాళ్ళంతటి వాళ్ళుగా ప్రేరేపించబడి ప్రభు పరిచర్యకు మేము సహకరిస్తామని ముందుకు రావాలంతే. అదే విధానం బైబిల్లో ఉన్న విధానం అదే. ఎందుకంటే నువ్వు ఒక్కడికి అన్నం పెట్టగలవు. ఎందుకు అన్నం పెట్టగలవు? నీకు అన్నం ఇచ్చింది ఎవరు? దేవుడు. పెట్టగలిగే స్థాయిలో నిన్ను పెట్టాడు ఆయన. ఆయన పెట్టగలిగే స్థాయిలో నిన్ను పెట్టాడు కనుక నువ్వు 10 మందికి భోజనం పెట్టగలిగే స్థితిలో ఉన్నావు కనుక చక్కగా ఆ పనిని కొనసాగించాలి. దానికి తగిన ప్రతిఫలం దేవుని యొద్ద నుండే మనకు తిరిగి వస్తుంది. చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథం 11:24-25 సామెతల గ్రంథం 11:24-25 ఏమని వ్రాయబడిందో చూడండి ప్రియులారా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు అంటున్నాడు. చూసారా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఇదే విషయాన్ని కొరింథ పత్రికలో మరల పౌరు గారు జ్ఞాపకం చేస్తారు.
మనం దేవుని పని కొరకు చేసేటప్పుడు దానివల్ల మనకు నష్టం ఏమీ లేదండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పని కొరకు కష్టపడి నష్టపోయిన వాడు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. నిస్వార్థపూరితంగా సేవ కొరకు సహకరించి నేను నష్టపోయానండి అన్నవాడు ప్రపంచంలో ఎవడు ఉంటాడండి? ఎందుకంటే దేవుడు వారి ప్రేమను మరచుటకు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే ఇది స్వార్థం కోసం చేసేది కాదు, ఎవడి సంపాదన కోసమో చేసేది కాదు, ఎవరి దగ్గర దోచుకొని కోటలు కట్టుకోవడానికి చేసేది కాదండి. అలాగని మనం టోకెన్లు పెట్టి ఒక్కో చోట అయితే 2,000కి 3,000కి టోకెన్లు అమ్ముకునే దాఖలాలు ఉన్నాయి, కానీ మనం అలా కూడా చేయలేదండి. రోజుకు 100 రూపాయలు అంటే ఒక సామాన్యుడు కూడా వచ్చి కొనుక్కుని తినగలడు. అలాగని ఒక భోజనంతా అయిపోదు కదండి, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, సప్లై కంపెనీ బిల్స్ ఉంటాయి, ప్రతి రూపాయి లెక్కలేస్తే లాస్ట్ ఇయర్ 9 లక్షల పైనే తేలింది దాదాపుగా. అయినప్పటికీ నిస్వార్థపూరితంగా పిల్లలందరూ వారు సహకరించారు. ఆ సహకారం వల్లే దేవునికి మహిమకరంగా గొప్ప కార్యం జరిగింది. ఈ సంవత్సరం కూడా దేవునికి మహిమ తీసుకొచ్చే గొప్ప కార్యాన్ని అందరి సమిష్టి కృషితో చేయబోతున్నాం. చాలామంది మనసు పెట్టి వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి కష్టపడ్డారండి. నిజం, నాతో పాటు కూర్చున్న వీళ్ళే కాదు, ఇక్కడ సహకరించిన పిల్లలే కాదు, వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెట్టి కష్టపడ్డారు. రాత్రనక పగలనక నిద్రలేని రాత్రులు గడిపి 5 రోజుల ముందు నుంచి ఎంతో తపన పడి దేవుని పని జరిగించారు. ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదు ప్రియులారా. దేవుని కొరకు మనం చేసిన పని ఆ ప్రతిఫలం ఎక్కడికి పోదండి. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప కాదా? ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని దయ కాదా? ఈరోజు మనం ఈ స్థితిలో ఉండి ఒకడికి భోజనం పెట్టగలుగుతున్నామంటే అది దేవుని మహా దయ మహాకృప కాదా? మీరు ఆలోచించండి ప్రియులారా. కాబట్టి నిస్వార్థపూరితంగా ఆనాడు జరిగింది, అదే నిస్వార్థపూరితంగా ఈనాడు జరగాలి. ఆ దేవుని పరిచర్య కొరకు మనం ముందుకు రావాలి. చివరిగా కొరింథీ పత్రికలో ఉన్న అదే మాటను చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధుల కొరకే నీ పరిచర్యను గురించి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యం లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. ప్రతి క్రైస్తవుడు దేవుని పని అనగానే ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. మీ మనస్సు సిద్ధమయ్యున్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి సిద్ధపడిందటండి అక్కయ్య, సంవత్సరము నుండి సిద్ధపడినదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. ఒక సంఘాన్ని గురించి మరో సంఘం వారికి చెప్తున్నాడు, ఆ ఆసక్తిని చూసి, మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడ్డారు అంటున్నాడు. చూసారా, ఒకరు ఆసక్తిని చూసి మరొకడు ఏమయ్యాడట? ప్రేరేపింపబడ్డాడు. నేను చేయాలి ప్రభు కొరకు, వచ్చి ఇన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతున్నాను, నా సొంత కార్యాలు చూసుకుంటున్నాను, నేను ప్రభు కొరకు ఏం చేశాను, నేను దేవుని పని కొరకు ఏం చేశాను, ఏమిచ్చాను, నేను కూడా దేవుని పని చేయాలి, అనేక మందిని వెలిగించాలి, అనేక మంది బ్రతుకుల్ని బాగు చేయాలి, అనేక మంది జీవితాలను కట్టాలి, కాపరిలేని గొర్రెల వల్ల అనేకులు ఏమైపోతున్నారు, నశించిపోతున్నారు, నేను కూడా వారి మీద కనికరం చూపాలనే భావాలు అనేకుల్లో కదిలై అనేక మంది ముందుకొచ్చారు, అనేక మంది దేవుని పనికి సహకరించారు. వారి గురించి మాట్లాడుతున్నాడు, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడిరి. కనుక ఏ విధంగా దేవుని పనికి ఇవ్వాలి అనే దాని గురించి బైబిల్ చెబుతూ, నిస్వార్థపరంగా ఎలా దేవుని పని చేయాలి అనే దాని గురించి చెబుతూ 7వ వచనంలో మాట్లాడుతున్నాడు, సనుగు కొనకయు ఎవడు సనుక్కోవద్దు, ఇందులో బలవంతం లేదు. అంటే సనుక్కునే పరిస్థితి కల్పించొద్దు. అసలు సనుక్కునే పరిస్థితి ఎప్పుడొస్తుంది? ఇదిగో నువ్వు దేవుని పనికి, నువ్వు 10,000, 20,000, 5,000, 30,000 అన్నప్పుడు సనుక్కునే పరిస్థితి వస్తుంది. సనుక్కునే పరిస్థితి వద్దు, బలవంతంగా ఎవరి దగ్గర తీసుకోవద్దు. ఈరోజు క్రైస్తవ్యం మొత్తం నేర్చుకోవాలండి ఈ పాఠాలు. బలవంతంగా ఎవరి దగ్గర వసూలు చేయకూడదండి, దేవుని పనికి అది నియమం కాదండి అది. సో బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. తన హృదయంలో నిశ్చయించుకోవాలి, నేను ఇంతగా దేవుని పని కోసం చెయ్యాలి, ఇది దేవుని పనిది, దేవుని కార్యం, ఇది నేను చెయ్యాలి అని తన హృదయంలో ఒకటి నిశ్చయించుకోవాలి. ఆ ప్రేరేపణ దేవుని వల్ల పుట్టాలి. ఆ ప్రేరేపణ పుట్టించేది ఎవరు? దేవుడు. నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. చాలా చోట్ల దీవించును అని రాస్తారు, నాట్ దీవించును. మరి ఏంటట? ప్రేమించును, నేను ఉత్సాహంగా ఇస్తున్నాడు, నా పని కోసం ఇస్తున్నాడు అని ప్రేమిస్తాడు. దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మీరు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి, మీకు ఏం కావాలో మీ పరలోకపు తండ్రికి ఆల్రెడీ తెలుసు. ఆయన ఇవ్వకపోతే మనకెక్కడది? ఆయన ఇవ్వకపోతే మనకెక్కడదండి? ప్రతివాడు భోజనం చేసి తృప్తి పొందాలంటే ఎవరి సెలవు కావాలట? దేవుని సెలవు కావాలని ప్రసంగ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును, మరియు అన్నిటి యందు
ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఏ కార్యం అండి ఇది? ఉత్తమమైన కార్యం. మనం రన్ ఫర్ జీసస్ పెట్టట్లేదండి, దానికోసం మనం ఎవరిని చేయమని అడగట్లేదు. రన్ ఫర్ జీసస్కి వ్యర్థం అండి అలాంటివి. కొంతమంది రన్ ఫర్ జీసస్ అని లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు, టీషర్ట్లకి, జీన్ ప్యాంట్లకి, వాళ్ళు పరిగెట్టే హడావిడికి, దా పబ్లిసిటీకి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతారండి. మనకు అలాంటిది కాదు ప్రియులారైతే. ఇదేం రన్ ఫర్ జీసస్ కాదు, ఇదేం సంగీత ఉత్సవం కాదు, డ్యాన్స్ పోటీలు కాదు, మైమరిచిపోండని ఎగరటాలు గెంతటాలు కాదు. నిస్వార్థపరులైన పిల్లల మధ్య కేవలం వాక్యాన్ని మాత్రమే ప్రకటించేటువంటి పరిచర్య, 5 రోజుల పాటు వాక్యంతో తడిసి ముద్దైపోయేటువంటి పరిచర్య. 5 రోజుల పాటు వాక్యాన్నే మనం పంచిపెడతాం, వాక్యానికి వచ్చిన వాళ్ళకి మనం అతిథి సత్కారాలు చేస్తాం, వాళ్ళకి వాళ్ళకి సపర్యలు చేస్తాం మనం, వాళ్ళకి దగ్గరుండి అన్నీ అరేంజ్ చేస్తాం మనం, మన కష్టాన్ని వాళ్ళకి పెట్టుబడిగా పెడతాం. నిజానికి వాళ్ళు 500 పెట్టి టోకెన్ కొన్న 5 రోజులకి ఏమీ రావండి, 100 రూపాయలకి ఏమీ రావు. అయినా కానీ మనం ఆ టోకెన్ కూడా కొంతవరకు మనకు ఊరట కలగటానికి పెట్టుకుంటున్నాం, ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నది. భోజనం పెట్టేస్తే అయిపోదు, వాళ్ళకి రెంట్ కట్టాలి హాస్టల్, వాళ్ళకి హాస్టల్కి ఇంచుమించు 150,000 వరకు కరెంటు బిల్లుతో మనం కట్టాలి. సో సప్లై బిల్లు, అలాగే కిరాణా సామాన్లు, అలాగే సర్వీస్, అలాగే సౌండ్ సిస్టమ్. లాస్ట్ ఇయర్ అయితే తమ్ముడు జనరేటర్లు ఇచ్చాడు, కానీ నిజంగా జనరేటర్లు పెట్టుకుంటే దానికి డీజిల్, బోల్ట్ అంత డీజిల్ అవుతుంది. సో ట్రాన్స్పోర్ట్ చార్జెస్, ఇలా అన్నీ కూడా విపరీతమైన ఖర్చులు. చాలా వరకు లాస్ట్ ఇయర్ గణరాజ్ అన్నయ్య పిల్లలందరూ కష్టపడడం వల్ల, ఒక్కొక్కడు ఒక్కొక్కటి ప్రొవైడ్ చేయటం వల్ల 9 లక్షలు అయిందండి. నిజానికి 9 లక్షలు సరిపోదండి, నిజానికి అన్నింటికి డబ్బులు కడితే 9 లక్షలు సరిపోదండి. కొంతమంది ఉచితంగా అన్న మేము ఇది చేస్తాం, మేము ఇది ప్రొవైడ్ చేస్తాం, ఇది ప్రొవైడ్ చేస్తాం అనడాన్ని బట్టి ఆ 9 లక్షలైనా అయిందండి, లేకపోతే ఇంకా ఎక్కువైపోద్ది. అది అస్సలు మేము పట్టించుకోలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 70 బాప్తీస్మాలు ప్రియులారా, మాటలండి 70 బాప్తీస్మాలు అండి, రాజమండ్రి గోదావరిలో ఇచ్చినవి. మాటలా చెప్పండి ఎంత ధన్యత అండి. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో తండ్రి గొప్పగా ఆనందిస్తాడన్నాడు. అలాగని వస్తున్న సేవకులకు వాళ్ళకి దారి ఛార్జీలు ఇచ్చి పంపించాం, ఎవరిని కూడా ఉచితంగా పంపించాలని, లోకల్గా ఉన్న వాళ్ళకి కాదు కానీ దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరికీ ఛార్జీలు ఇచ్చి పంపించాం. ఏమండి, సో ఈసారి ఇంకా కొంచెమంది సేవకులు పెంచుతున్నాం, వీలైతే ఈసారి 6 రోజులు చేద్దాం అనుకున్నాం, కానీ ఎందుకు ఆ భారాన్ని బట్టి 5 రోజులతో ఆపుదాం అనుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, సర్వసమృద్ధి గలవారమై మనమందరము కూడా. నాకు ఏ లోటు లేదు తినడానికి, దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు, నేను ఒకరికి పెట్టగలను. నేను అదే అడిగాను నిన్న, మీలో బీదలు ఎవరున్నారో చేతులు ఎత్తండి అని రాజమండ్రిలో అడిగాను నిన్న ప్రసంగంలోనే. మీలో బీదలు ఎవరున్నారో చేతులు ఎత్తండి. బీదలంటే ఎవరు? బీదలంటే ఎవరండి? ఇప్పుడు కూడా చెయ్యొత్తండి, బీదలు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి. బీదవాడంటే ఎవడంటే, తినటానికి ఒక పూట తిండి లేక, ఒక పూట కూడా తిండి లేక, ఉండటానికి ఇల్లు కూడా లేక, అది అద్దిల్లా సొంతిల్లు. అద్దె కట్టే స్థాయిలో ఉన్నాం, అద్దిల్లు గొప్పడే, అద్దెంట్లో ఉన్నాడు కూడా గొప్పడు, ఎందుకంటే అద్దె కట్టగలిగే స్థాయిలో ఉన్నాడు వాడు. సో ఉండటానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, మీలో ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడండి, మిమ్మల్ని పోషించడానికి ఒక సహోదరుడిగా నేనున్నాను. ఈరోజు ఇంతమందిలో నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, మీలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి, మిమ్మల్ని పోషిస్తాను, మీకు డబ్బులు ఇవ్వను, మీకు భోజనం పెడతాను, మీకు ఉండటానికి షెల్టర్ ఇస్తాను, మీకు బట్టలు ఇస్తాను, ఒక సహోదరుడిగా నేనున్నాను. ఎవరైనా ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఇదే మాట నాతో పాటు మీరు కూడా చెప్పగలిగే స్థితిలో ఉన్నారు, దేవుడు మీకు ఆ స్థితి కల్పించాడు. అవునా కాదా చెప్పండి, అవునా కాదండి? నాతో పాటు మీరు కూడా ఈ మాట చెప్పగలరు, అన్నయ్య నేను ఒకడికి భోజనం పెట్టగలిగే స్థాయిలో ఉన్నాను, నేను భేదవాణ్ణి కాదు, నాకు ఉండటానికి ఇల్లుందన్నయ్య నేను భేదవాణ్ణి కాదు, అలాగే నాకు కట్టుకోవడానికి బట్ట ఉంది, అవసరమైతే ఒకడికి జత బట్టలు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాను, నేను భేదవాణ్ణి కాదు. సో దేవుడు నాకు ఆ స్థితిని కల్పించాడు, నేను ఐశ్వర్యవంతుణ్ణి, ఎందుకంటే నా దగ్గర లెక్కలేనంత ఐశ్వర్యం ఉంది. దీనికంటే ఐశ్వర్యం ఏదండి ప్రపంచంలో? ఈ ఐశ్వర్యం కలిగి నేను నా యేసు పట్ల కృతజ్ఞత కలిగి సేవ చేస్తున్నానండి, ధనార్జన కోసం కాదు, ధనాపేక్షను కప్పిపెట్టే వేషాన్ని వినియోగించి కాదు,
నేను నా యేసు పట్ల కృతజ్ఞత కలిగి సేవ చేస్తున్నాను, నేను నా యేసు కొరకు ఏదైనా చేస్తాను, చివరికి ప్రాణమిచ్చినా నాకు ఆయన రుణం తీరదు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పినట్టు నేను ప్రాణమిస్తే ఆయనకి ఏ లాభం లేదు, ఆయన ప్రాణం ఇవ్వడం వల్ల నాకు మాత్రం లాభం కలిగింది. ఇప్పుడు నేను కొత్తగా ప్రాణం ఇచ్చేస్తే నా యేసుకు కలిగే లాభం ఏమి ఉండదు, కానీ ఆయన ప్రాణం ఇవ్వటం వల్ల నాకు పాపక్షమాపణ దొరికింది, నాకు లాభమే కలిగింది. ఇది యేసు గొప్పతనం, ఎప్పటికీ మనం తీర్చలేమండి, ఇది ఎప్పటికీ తీర్చలేము. కాబట్టి ప్రియులారా, ఇది నిస్వార్థపూరితమైన పరిచర్య అని మళ్ళీ ఘంటాపథంగా రొమ్ము ఎగరేసుకొని చెప్తామండి, రొమ్ము ఎరుచుకొని చెప్తాం. ఇది నిస్వార్థపూరితమైన పరిచర్య, ఆశించి చేసేది కాదు. తగిలినా మనం పెట్టుకోవడానికి సిద్ధపడే దిగాం. లాస్ట్ ఇయర్ అడగండి గణరాజా, నేను అనయ్య ఒక 2 లక్షలు అప్పైనా సరే పర్లేదు, బయట తెచ్చైనా చేసేద్దాం, ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని చెప్పాను. ఇప్పటికీ ఆయన సాక్షి, వీళ్ళందరూ సాక్షులు. ఏమైనా అయినా నేను తీసుకొస్తాను బయట నుంచి, అలా చేయగలిగే కెపాసిటీ నాకుంది. లాస్ట్ ఇయర్ ఆల్బమ్ పూర్తయిపోవాలి, లాస్ట్ ఇయర్ ఆల్బమ్ అయిపోవాలండి. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయాలి ముల్లోక మహాయోధుడు, కానీ ఆపేశాం. ఎందుకో తెలుసా? సెమినార్ కోసమనే. అది ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు కూడా నేను వీళ్ళకి చెప్పాను, ఏం ఆలోచించకండి, చెయ్యండి. ఎవరెంత ఇస్తే ఇస్తారు మన పిల్లలు, మిగిలింది మనమే పెట్టుకుందాం, చేద్దాం. ఆ ఆధిక్యత ఏదో మనకే దక్కుతుంది, ఆ ప్రతిఫలం ఏదో మనమే అనుభవిద్దాం అని చెప్పాను. సో అప్పుడు వీళ్ళందరూ కూడా, గణరాజు గారు, దేవసహాయం గారు, పండు గారు, రాజుగారు, నానిగారు, అందరూ కూడా, ఇంకా చాలామంది పిల్లలు, ఆర్గనైజర్స్ అందరూ కూడా నిస్వార్థపూరితంగా అవును ఇలా చెయ్యాలని ముందుకొచ్చారు. సక్సెస్ అయ్యాం ప్రియులారా, సక్సెస్ అయ్యాం. సో ఈ సంవత్సరం కూడా మనం సక్సెస్ అవ్వాలి, అవ్వబోతున్నాం, ఆ విశ్వాసం నాకుంది. కాబట్టి ఇది మనం ప్రభువు కొరకు ప్రేమించి చేసేటువంటి పరిచర్య. ఒక్కడు రక్షించబడితే చాలు. లాస్ట్ ఇయర్ 70, ఈ సంవత్సరం కూడా 70 పైనే ఉండొచ్చు, కానీ నేను ఏమంటున్నానంటే నాకు ఒక్కడు చాలు. లాస్ట్ ఇయర్ అదే అనుకున్నాం, ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకంలో తండ్రికి గొప్ప సంతోషం. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి మనం ప్రతిఫలం లభించినట్టే ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని ఆధారం చేసుకుని, బైబిల్ గ్రంథంలో ఏదైతే వ్రాయబడిందో దాన్ని ఆధారం చేసుకుని, చివరికి మాట చదువుకుని మనం ముగించుకుందాం, మనం భోజనానికి వెళ్ళిపోదాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఈరోజున ఒక పూట భోజనం పెట్టగలుగుతున్నామంటే దేవుడు నీకు ఆ ధన్యత ఇచ్చాడు. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ ఇవ్వగలడు, ఎందుకంటే కలిగిన వానికి ఇవ్వబడును, లేనివాని వద్దనడు, కలిగినది కూడా తీసివేయబడును అన్నాడు. అది ఆత్మీయంగా అయినా శారీరకంగా అయినా సరే, చేయగలిగే మనసు ఉన్నవాడికి దేవుడు ఇంకా వనరులు సమకూరుస్తాడు. నువ్వు చేయినా అయినా అంటాడు. చేసే మనసు లేనివాడికి దేవుడు అసలు వనరులే సమకూర్చడు, అసలు ఇచ్చేదే ఇవ్వడు. ఈరోజు మనం చేయగలిగే స్థాయిలోకి ఎదుగుతూ ఉన్నామంటే ప్రియులారా, దేవుడు మనకు ఆ వనరులన్నీ సమకూరుస్తున్నాడండి. నిజమండి, మనం పెట్టగలిగే స్థాయిలో ఉన్నాం. ఎవరి దగ్గర చేయి చాచట్లేదు మనం. ఈరోజు నేను ఒక పూట భోజనం పెట్టగలిగే స్థాయిలో నేనున్నాను. దేవుడు నన్ను ఆ స్థాయిలో ఉంచాడు, నాకు అలాంటి వనరులు సమకూర్చాడు, నా కుటుంబానికి ఆధిక్యత ఇచ్చాడు, అలాగే మీ కుటుంబాలకు కూడా దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. అందుకే అదే చెప్తున్నాడు, ఏమంటున్నాడు, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దరిద్రులు అనగానే తిండి లేని వాళ్ళు అనకండి. దరిద్రులు అనగా వాక్యం లేనివాడు కూడా మన దృష్టిలో ఎవరు? దరిద్రుడే అండి. యేసుక్రీస్తు మనల్ని ఎలా చేశాడండి? ధనవంతులుగా చేశాడు. ఏమిచ్చా ఆయన? ఐశ్వర్యం ఇచ్చాడు. ఏంటా ఆయన ఇచ్చిన ఐశ్వర్యం? ఆయన మనకిచ్చిన రక్షణ భాగ్యం. కాబట్టి అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము నిలిచాను. నిజంగా భేదవాడికి అన్నం పెట్టడం గొప్ప పరిచర్య, అక్షయమైన ఆహారం పెట్టడం ఇంకా గొప్ప పరిచర్య అని వ్రాయబడి ఉన్నది. అందుకే 10వ వచనంలో అంటాడు, విత్తువాడికి విత్తనం. మనం ఒకవేళ రైతు అయితే, మా నాన్నగారు రైతు, మా నాన్నగారు విత్తాలంటే విత్తనం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం దయచేయచ్చు, తినుటకు ఆహారం దయచేయచ్చు, దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి దాన్ని విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అన్నాడు ప్రియులారా. అవన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఫలించాల్సిన ఫలాలు ఏంటండి? నీతి ఫలాలు అండి. కానీ వాస్తవానికి లోకానికి అన్నీ కలిగి ఉంటే వాళ్ళు నీతి ఫలాలు ఫలిస్తారా చెప్పండి?
నిన్నే ఆదివారం పొద్దున మాట్లాడాను కొరనేలు గురించి. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏ ఫలాలు ఫలించాడు? అన్నీ సమృద్ధిగా ఉన్న కొరనేలు ఏ ఫలాలు ఫలించాడు? నీతి ఫలాలు ఫలించాడండి. అన్నీ సమృద్ధిగా ఉన్న లోకాసవార్త 16 అధ్యాయంలో ధనవంతుడు ఏ ఫలాలు ఫలించాడు? దుర్నీతి ఫలాలు ఫలించాడు. కనుక కలిగి ఉన్నవారు నీతి ఫలాలు ఫలించండి. మీ కలిమిలో లేమిలో ఉన్నవారికి పాలిభాగం ఇవ్వండి. మీ కష్టాన్ని నిస్వార్థపూరితమైన పరిచర్య కొరకు ఇవ్వండి. అంతేగాని అబద్ధికులకు, మోసగాళ్లకు, ఆస్తులు సంపాదించుకుని లోక సంబంధమైన సుఖాలు అనుభవించే వాళ్ళ కోసం మనం ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదండి. సేవ అంటే అడిగి తీర్చేది కాదండి, ప్రేరేపించబడి కళ్ళతో చూసి చేసేది. సో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమం సహోదరులందరి కష్టంతో జరుగుతుంది కాబట్టి ఎవరైనాను మనస్ఫూర్తిగా నేను దేవుని పని కొరకు చేయాలి అని ప్రేరేపించబడితే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక మళ్ళీ మిమ్మల్ని ఏమీ అడిగేది లేదు. ఇది దేవుని పని, ఆయన ఎలాగైనా జరిగించుకోగలడు. అది మేము వెనకుండి చేస్తాం, దానికి మేము సంసిద్ధులం. ఎప్పటికీ ఇది చేస్తూనే ఉంటాం. అవసరమైతే మాకు సంబంధించి ఏదైనా సరే, ఏదైనా పెట్టైనా సరే, ఆయన పరిచర్య ఖచ్చితంగా చేయగలం, చేస్తామని మీ అందరి ఎదుట ఖచ్చితంగా చెబుతున్నాను. అలాగే సహకరించిన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు కూడా తెలియజేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఎంతమంది పిల్లలు ఎన్ని ప్రయాసాలు కోర్చి కష్టపడ్డారో నాకు తెలుసు, నా కళ్ళతో నేను చూశాను. అలాంటి తమ్ముళ్లను, చెల్లెళ్లను, అక్కలను, అన్నయ్యలను నాకు దయచేసినందుకు పరలోకమందున్న నా తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా వీళ్ళు దేవుడు నాకు ఇచ్చినటువంటి నిజమైన ఆస్తి. ఇలాంటి మనసున్న పిల్లలు దేవుడు నాకు ఇచ్చిన నిజమైన కుటుంబం. ఆ కుటుంబం ఉండబట్టే ఈరోజు ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా లేదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బలభద్రపురం, మండపేట, రాజమండ్రి, ఇంకా ఈ పరిసర ప్రాంతాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి. దేవసాయం కానివ్వండి, నానిగారు కానివ్వండి, లేకపోతే గండెపల్లి కానివ్వండి, జగ్గంపేట కానివ్వండి, ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా చర్చెస్ ఉన్నాయి. ఈ పిల్లలందరూ కూడా, ఇటు తమ్ముడు దొళ్ళ నుంచి వచ్చిన సహోదరుడు కానివ్వండి, ఇంకా తాటిపాకలో ఉన్న సహోదరులు కానివ్వండి, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారండి. నేను ఎవరినైనా పేర్లు మర్చిపోతే మన్నించండి. ఇంకా ఉప్పాడ, కాట్రావులపల్లి, కాకినాడ, దుమ్ములపేట, ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది పిల్లలండి, చాలామంది. ఆ పిల్లలందరూ కూడా తమ కష్టార్జితంతో జరిగిస్తున్నటువంటి పరిచర్య. ఇంకా దూర ప్రాంతాల్లో ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ, అన్నయ్య మేము వస్తున్నాం, మేము చేస్తాం, మేము శారీరకంగా కూడా కష్టపడతాం, అవసరమైతే మేము అంట్లు కూడా దూంతాం అన్న పిల్లలు ఉన్నారు. చాలా అండి, వాళ్ళు అలాంటి వాళ్ళు దొరకటం నిజంగా ధన్యత. లాస్ట్ ఇయర్ అయితే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వచ్చి బయట టెంట్లలో పడుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి ఏసీ రూముల్లో పడుకునే వాళ్ళు ఈ సెమినార్కి వచ్చి టెంట్లలో పడుకున్నారు. చాలా అండి, అది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే దేవుని కొరకు మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం, దేవుని కొరకు మనం ఎంత కష్టపడితే అంత లాభాన్ని పొందుకుంటాం. భూమి మీద ఈ 60 ఏళ్ళు మనకు దేవుని దయ కావాలి, 60 ఏళ్ళ తర్వాత నిత్య జీవితం ఆయన ద్వారా మనకు లభించాలి. ఇదే మన గోల్, ఇదే మన లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా మీరందరూ అడుగులు వేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, మేము చేస్తున్న ప్రతి పని మీ కృప వల్లే చేస్తున్నాం ప్రభు. ఇందులో మా గొప్పతనం ఏం లేదు ప్రభు. మేము చేయనదే చేశాను తప్ప మేమేం గొప్పగా చేయలేదు తండ్రి. మేము చేయవలసిందే చేస్తున్నాం ప్రభు. మేము మీ దాసులమై ఉన్నాం ప్రభు. మీ పనిని మీరు మాకు అప్పగించారు ప్రభు. అనేక మంది పిల్లల సహకారంతో, ఎంతోమంది పిల్లల ఆత్మల రక్షణార్థం మేము చేస్తున్నటువంటి ఈ పరిచర్య నిస్వార్థపూరితంగా చేయుటకు తండ్రి, ఏ విధమైన ధనాపేక్షకు చోటు ఇవ్వక తండ్రి. నిస్వార్థపూరితంగా ఈ పరిచర్యలో మేము కష్టపడటకు మాకు సహాయం చేయండి తండ్రి. విర్రవీగుతున్న దుష్టత్వాన్ని విడిచిపెట్టి ప్రభు మంచి మనస్సాక్షితో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, దుష్టుడు ఏ విధమైన దురాలోచనలు మీ పిల్లల హృదయాల్లో పుట్టించకుండా మమ్మల్ని అందరినీ కాపాడమని, ప్రతి ఒక్కరికి మీ కాపుదలు దయచేసి, సహకరిస్తున్న ప్రతి సహకారికి, ప్రతి సహకారి యొక్క కుటుంబానికి మీ కాపుదలు దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే.
సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.